ఆరాధనకి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ ఇష్టం శుభాకాంక్షలు. ప్రభు నామములు మీరంతా క్షేమంగా ఉండాలని తలంచిన ఆత్మీయ దేవశక్తుడు బ్రదర్ తేజమాయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే, క్రీస్తు పునరుత్థాన ఫలితం. క్రీస్తు పునరుత్థాన ఫలితం. అసలు యేసు ప్రభు ఎందుకు పునరుత్థానుడయ్యాడో ఆ అంశాన్ని మనం పరిశీలించుద్దాం. ప్రియమైన బహు జాగ్రత్తగా దేవుని వాక్యాలను వినాల్సిందిగా మనం చేస్తున్నాం. చెప్పండి, ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం అదే, క్రీస్తు పునరుత్థాన ఫలితం. చెప్పండి, క్రీస్తు పునరుత్థాన ఫలితం. అసలు యేసు ప్రభువు ఎందుకు పునరుత్థానుడయ్యారు? యేసు ప్రభువు ఎందుకు పునరుత్థానుడయ్యారు? యేసు ప్రభువు పునరుత్థానుడు కాకపోతే అసలు ఏముండదు తెలుసా? అసలు క్రైస్తవ్యమే ఉండదు. ఏముండదు? క్రైస్తవ్యమే భూమి మీద ఉండేది కాదు. క్రైస్తవ్యం భూమి మీద ఉండాలి అంటే, క్రైస్తవ్యం భూమి మీద ఉండాలి అంటే ఖచ్చితంగా యేసు ప్రభువు మరణాన్ని గెలిచి తిరిగి లేచి రావాలి. ఒకవేళ యేసు ప్రభువు మరణాన్ని గెలిచి తిరిగి లేచి రాకపోతే క్రైస్తవ్యాన్ని గురించి చెప్పుకోవటానికి తగిన ఆ యొక్క సందర్భం చేసిందండి. సరే సరే సరే. తర్వాత ఇక్కడ రాసిన మాట ఏంటంటే, యేసు ప్రభువారు కనుక తిరిగి లేవకపోతే మన జీవితంలోకి ఎప్పటికీ కూడా మన జీవితంలో ఏం చేయలేమా? ఇక క్రైస్తవ్యాన్ని గురించి ప్రపంచానికి చాటి చెప్పేవాళ్ళం కానీ కాదు. చూద్దాం ఒకసారి మనం బైబిల్లో చూద్దాం. మొదటి కొరంథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. ఒకసారి మనం ధ్యానిద్దాం. మొదటి కొరంథీయులకు రాసిన పత్రిక 12 నుంచి 14 వచ్చిన చదువునా. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని చెప్పుకొనుచున్నారు. మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. మేము చేయు సువార్త ప్రకటన వ్యర్థమే. రెండోదేంటా అంటే, మీరు కలిగి ఉన్న విశ్వాసము కూడా వ్యర్థమే. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటిస్తున్నాము అంటే కారణం ఏంటంటే, యేసు ప్రభువారు తిరిగి లేచాడు. యేసు ప్రభువారు సమాధిని గెలిచి బయటకు వచ్చాడు కాబట్టి ఈ రోజున మనము సగర్వంగా సంతోషంగా మనం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి పట్టణానికి వెళ్ళి, ప్రతి ప్రాంతానికి వెళ్ళి, ప్రతి దేశంలో కూడా దేవుని గురించి చాటి చెప్పేటటువంటి సామర్థ్యం మనకి కలిగేలా చేశాడు. ఒకవేళ చాలా మంది చూడండి, చాలా మతాలు మధ్యలోనే అంతరించిపోతూ ఉంటాయి. ఎందుకు ఆ మతాలు మధ్యలో అంతరించిపోతాయంటే, దాంట్లో వారు ఎవరైతే మత వ్యవస్థాపకులు ఉన్నారో వారంతా కూడా చచ్చిపోయి సమాధుల్లోనే ఉన్నారు కాబట్టి, వారు తిరిగి లేవలేదు కాబట్టి ఆ మతాలన్నీ కూడా సమాధి చేయబడుతున్నాయి. కానీ యేసు ప్రభు వారు తిరిగి లేచాడు అనటానికి గుర్తు ఈ ఖాళీ సమాధి మనకు సాక్ష్యంగా కనిపిస్తుంది. అయితే ఆ ఖాళీ సమాధి ద్వారా మనం ఏం చెప్తున్నాం అంటే, ప్రపంచవ్యాప్తంగా ఎడతెగకుండా ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి క్షణం మనం ఏం చెప్తున్నాం అంటే సాక్ష్యం చెప్తున్నాం. ఏం చెప్తున్నామో, సువార్త చెప్తున్నాం, సాక్ష్యాలు చెప్తున్నాం. దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడని మనం విశ్వాసం నిలబెట్టుకుంటున్నాం. ఆ విశ్వాసాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే స్థిరపరుస్తున్నాడు. చాలా మంది విశ్వాసం ఏమైపోతుంది అంటే, చాలా మంది విశ్వాసం వ్యర్థమైపోతూ ఉంటుంది. కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు, నాకు పిల్లలు ఇస్తాడు మా దేవుడు, మాకు పిల్లల్ని ఇస్తాడు మా దేవుడు అని, మాకు కోర్టులో విజయం ఇస్తాడు మా దేవుడు అని ఎదురు చూస్తారు. కానీ వారి జీవితంలో ఇక ఎప్పటికీ దైవ కార్యాలు కనబడనందున మధ్యలోనే ఆత్మహత్యలు చేసుకొని చనిపోతారు. వేరే మతాలలో ఉన్న పరిస్థితుల వారి జీవితాలు, వారి యొక్క జీవితాలను చూసి ఆలోచించినప్పుడు నాకు చాలా బాధేస్తూ ఉంటారు. చూడండి ప్రియమైన, నా కళ్ళతోటి అయితే చాలా మందిని చూశాను. వారు తమ జీవితాల్లో ఏం తీర్మానం తీసుకున్నారు? ఒక కొడుకు చనిపోగానే, ఒక కూతురు చచ్చిపోగానే గుండెలు బాదుకుంటూ సాయంత్రం కల్లా తల్లు తండ్రి ఇద్దరు చనిపోవటం మనం చూస్తున్నాం. ఆ వార్తలు మనం వింటున్నాం. భర్త చనిపోయినటువంటి ఆ బాధను భరించలేక వారానికో రెండు వారాలకో భార్య కూడా చచ్చిపోవటం మనం చూస్తున్నాం.
కానీ దేవుడు, మన దేవుడు అలా ఉండడు. మన దేవుడు నిత్యం ఆదరణకర్త అయి మనల్ని వెనుతట్టి ప్రోత్సహిస్తూ అడుగడుగున అనుక్షణమును మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియమైనవారా, ఇక్కడ రాస్తున్నాడు చూడండి, ఇంకొన్ని మాటలు మనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:17 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:17 క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ పాపములోనే ఉన్నారు. యేసు ప్రభువారు పునరుత్థానం చెందకపోతే, ఏం జరుగుతుందంటే, ఇంకా పాపం భూమి మీద ఉన్నట్లే, ఇంకా ఎక్కడ ఉన్నట్లు, భూమి మీద ఉన్నట్లే, మనమంతా పాపంలో చచ్చిపోయినట్లే. మనమంతా ఎక్కడ చచ్చిపోయినట్లండి? పాపంలో చచ్చిపోయినట్లే. అంటే పాపానికి నివారణ లేనట్లే, పాపం మనల్ని మింగేస్తున్నట్లే, కానీ పాపం మీద జయం మనకి లేనట్లే. యేసు ప్రభువారు తిరిగి లేవటం వల్ల, సమాధిలో నుంచి బయటికి రావటం వల్ల, ఏం దొరికిందంటే పాపానికి నివారణ దొరికింది, పాపానికి మందు దొరికింది, పాపం మనల్ని ఇంకా గెలవలేకపోతుంది. హల్లెలూయా. అక్కడ రాస్తున్నాడు చూడండి, మీరు ఇంకా పాపములోనే ఉన్నారు. ఒకవేళ యేసు ప్రభు వారికి కనుక తిరిగి లేవకపోతే, పునరుత్థానుడే లేవకపోతే, పాపం మనల్ని ముంచి వేస్తుంది, పాపం మనల్ని కాటు వేస్తుంది, పాపం మనల్ని తినివేస్తుంది, పాపం మనల్ని నరకానికి ఈడ్చుకొని పోతుంది. కానీ ప్రియదేవుని సంఘమా, ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు పరిశీలించి చూస్తే మీ విశ్వాసం అర్థమైపోతుంది, పాపం మిమ్మల్ని మృంగివేస్తుందని అక్కడ ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. ఎంత గొప్ప దేవుడు అండి. యేసు ప్రభు వారు ఒక చిన్న పని చేసినా దాంట్లో చాలా పెద్ద పరమార్థాలు ఉంటాయి. యేసు ప్రభు వారు మాట్లాడినా దాంట్లో అర్థం ఉండదు, యేసు ప్రభు వారు నవ్వినా అర్థం ఉండదు, యేసు ప్రభు వారు ఒక ఊరికెళ్ళి సువార్త ప్రకటించినా దాంట్లో అర్థం ఉండదు. యేసు ప్రభు వారు చేసింది పరిచర్య 3.5 సంవత్సరాలైనా కానీ, ఆయన చేసిన కొన్ని విషయాలైనా కానీ, వాటిలో అమూల్యమైన సంగతులు దాగబడి ఉన్నాయి. ఎవరు తీయలేని తాలపు చేతులు యేసు ప్రభు వారు తీశాడు, ఎవరు చేయలేని పరిచర్య యేసు ప్రభు వారు చేశాడు, చచ్చిపోయిన శవాలను లేపే శక్తి, ఘనమైన మహిమ కలిగిన పరిచర్య యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాల్లో చేశారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ పాపం అనే దానికి మందు లేనే లే. ప్రతి ఒక్కరిని ఏం చేస్తుంది? పాపము వెంటాడుతుంది, పట్టి పీడిస్తుంది, వారిని చంపేస్తుంది. కానీ యేసు ప్రభువు చెప్తున్నాడు, ఏయ్, నేను పునరుత్థానుడయ్యాను, ఇక ఏ పాపమా, నువ్వు వారిని వదిలిపెట్టు, ఇదిగో నా బిడ్డల్ని నేను విడిపిస్తున్నాను, నా పునరుత్థాన శక్తితో, నా పునరుత్థాన బలముతో నేను వారిని కాపాడుకుంటున్నానని చెప్పి, ఆ పాపము చేతిలో నుంచి, ఆ లేమి చేతిలో నుంచి, ఆ దరిద్ర చేతిలో నుంచి, ఆ అప్పుల చేతిలో నుంచి, ఆ మరణకరమైన ఊపి చేతిలో నుంచి, మానసిక సమస్యల చేతిలో నుంచి మనల్ని విడిపిస్తున్నాడు మన దేవుడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రతిదేవుని బిడ్డారా, అందుకని మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేసుకోవాలి. విడుదల కోసం మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. మేము యేసు నమ్ముకున్నా అని చెప్పి మౌనంగా ఉంటే కాదు, పునరుత్థాన శక్తి నీ మీద పనిచేయాలంటే, పునరుత్థాన బలం నీ మీద పనిచేయాలంటే, పునరుత్థానం యొక్క అభిషేకం నీ మీద పనిచేయాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. గట్టి చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఆ ప్రార్థనకి ఆ పునరుత్థాన శక్తి వల్ల దేవుడు తన శక్తిని పంపించి మనకి వేగవంతమైన దర్శనాలు, జవాబులు ఇస్తాడు. మనం ప్రార్థన చేయకుండా కపటపు ప్రార్థన, లేకపోతే నాటకాలతో కూడుకున్న ప్రార్థన, దొంగ ప్రార్థన, లేకపోతే తాత్కాలికమైన ప్రార్థన, లేకపోతే కన్నీళ్లు లేని ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో, ఆ ప్రార్థనకి జవాబులు రావు, నీ జీవితంలో ఆశీర్వాదాలు కనబడవు. ఇందాక పాడుకున్నాం మనం, ఏమని పాడుకున్నాం? అంచుల నుండి జారేలా. ఏమైనా పాట పాడుకున్నా? అంచుల నుండి జారేలా, గిన్నెల నుండి పొర్లేలా, ఆశీర్వదిస్తాడు యేసయ్య. మరి అంచుల నుండి జారిపోయేలాగా మనం ఆశీర్వాదాలు పొందుకుంటున్నామా? గిన్నెలు పొర్లేలా మనం ఆశీర్వాదాలు పొందుకుంటున్నామా? లేదే. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మరి ఎందుకు? విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసిన అడిగిన వాటన్నిటిని నీకు ఇస్తాడు. దేంతో ప్రార్థన చేయాలంట? విశ్వాసముతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, వాటన్నిటిని అడిగే వాటన్నిటిని పొందుకుంటావు. నీకు దగ్గరికి ఏమొస్తుంది? పాపం వస్తుంది. ఆ పాపం నుంచి విడుదల పొందాలని నువ్వు ప్రార్థన చేయాలి. చాలా మంది జీవితాల్లో ఏం కనిపిస్తూ ఉంటుందంటే, ఓకేనా, ఒకసారి లేచి చూడు. ఇక్కడ ఈ తమ్ముణ్ణి మీరు వేరే విధంగా అనుకోవద్దు, సూచన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈయన
భయంకరంగా నా మీదకి ఒక కత్తిని పట్టుకొని వస్తున్న దయ్యం అనుకున్నాను. ఎవరంట? దయ్యం. ఆ దయ్యాన్ని ఆపే శక్తి ఎలా ఉందో తెలుసా? యేసు రక్తం చేయం, సిలువు రక్తం చేయం, యేసు రక్తం చేయం, సిలువు రక్తం చేయం అంటే ఆగుతాడేమో కానీ మళ్ళీ వస్తాడు. మరి నువ్వు రాత్రంతా అంటావా యేసు రక్తం చేయం, సిలువు రక్తం చేయమని? అనలేవు. నీ వల్ల కాదు, నీకు పనిచేసిన భారం అధికమైపోతుంది. కళ్ళు కాయలు కలిసి నిద్ర భారంతో జోకి ఊగుతూ ఉంటాయి. కానీ అది మీదకి వచ్చి ఏం చేయాలనుకుంటుంది? తొక్కాలనుకుంటా ఉంటుంది. చూడండి, మీదకి రా ఒకసారి, మీదకి ఇట్లా రా. ఇలా మీదకి ఒక దయ్యం రూపంలో మనిషి మీదకి వస్తున్న దయ్యాన్ని మనం ఆపేయాలంటే ఏం చేయాలో తెలుసా? మొట్టమొదటిసారిగా ప్రభువా కాపాడయ్యా, ప్రభువా కాపాడయ్యా, ప్రభువా కాపాడయ్యా అంటే ఒకవేళ ఏసే రాలేకపోతే ఆ దయ్యం ఏం చేస్తూ ఉంటుంది? తొక్కుతా ఉంటుంది. అదే నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువా నేను పాపినయ్యా, ప్రభువా నేను పాపినయ్యా, ప్రభువా నా అతిక్రమాలు క్షమించయ్యా, ప్రభువా నేను దోషినయ్యా అనను. దెబ్బకి ఆయన దిగి వచ్చి దాన్ని ఎల్లగొట్టును కాక చెప్పేవుడికి మంచి మాట ప్రభావములు కలుగును కాదు. కానీ నువ్వు ఇక్కడ ఒప్పుకోవాల్సింది ఏందో తెలుసా? నీ అతిక్రమాలు, నీ పాపాలు, నీ దోషాలు, ఈ మూడింటిని ఎప్పుడైతే ఒప్పుకుంటావో మీదికి వస్తూ ఇక గంట తొక్కాలి అనుకుని వస్తున్నటువంటి శక్తిని కూడా నువ్వు నోరు తెరిచి ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటావో దెబ్బకి దాన్ని తరిమి కొడతాడు దేవుడు. ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే కాపాడయ్యా 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 అంటే కూడా ఆయన కాపాడటానికి రాకపోతే అది నేనేం చేస్తా ఉంటది? తొక్కుతూనే ఉంటది. ఆపుద్దా? ఆపదు. దేవుడు రానంత సేపు తొక్కుతూనే ఉండదు. మరి దేవుడు రావాలంటే, దిగి రావాలంటే మార్గం ఏంటిది? నీ పాపాలను నీ నోటితో ఒప్పుకోవటమే. కానీ నీలో గర్వం పనిచేస్తుంది, నేను వాటిని ఒప్పుకోను, నువ్వు దిగిరా, ప్రభువా హెల్ప్ మీ, నాకు సహాయం చేయి అని నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఆయన సహాయానికి దిగిరాటానికి కారణం ఏంటంటే నీకు ఆయనకి మధ్యలో పాపం అడ్డం వస్తుంది. ఏమడ్డం వస్తుంది? పాపం అడ్డం వస్తుంది. ఆ దయ్యానికి తెలుసు, ఒరే దేవుడు దిగిరాడు. ఎందుకు రాడంటే మన మధ్యలో నీకు ఆయనకి మధ్యలో చాలా పెద్ద పాపపు కూడా అడ్డంగా ఉన్నది. దాన్ని మధ్యలో కొడితే దేవదూతులను పంపిస్తాడు, పరిశుద్ధుల్ని పంపిస్తాడు, సేవకుని ఆత్మను పంపిస్తాడు, తర్వాత విశ్వాసులను పంపిస్తాడు. అలా ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా దేవుడు నిన్ను కాపాడటానికి ప్రయత్నాలు చేస్తాడు. పునరుత్థానం యొక్క బలము, పునరుత్థానం యొక్క ఫలం ఏందయ్యా అంటే, మరలా చెబుతున్నాను, పాపము మన లోపల లేకుండా తుడిచివేయటానికే యేసు ప్రభువారు పునరుత్థానుడయ్యాడు. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును. ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి క్షణము మనల్ని మనం శుభ్రపరచుకోవాలి, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, మనల్ని మనం బాగు చేసుకోవాలి, మనల్ని మనం నూతనపరచుకోవాలి. ఎప్పుడైతే మన నాలుకను మనం ఎలా అయితే కడుక్కుంటామో, మన దేహాన్ని ఎలా అయితే కడుక్కుంటామో, మన యొక్క హృదయాన్ని కడుక్కోవటం బాగా అలవాటు చేసుకోవాలి, బాగా అలవాటు చేసుకోవాలి. పెంతుకోస్తు సంఘాల్లో ఉన్నటువంటి సిద్ధాంతం మీకు చెప్తున్నాను. మీ యొక్క మీరు మంచిగా స్నానం చేసిరండి అని చెప్పను నేను. అర్థమవుతుందా? మీరు స్నానం చేసి వచ్చినా రాకపోయినా గుండె పగిలిపోయేటట్లు ఏడిస్తే మీరు దేవుని దృష్టిలో పరిశుద్ధులే. అలానే నేను పాపం చేయమని స్నానం చేయకుండా రావద్దు రండి అని నేను చెప్పే అంత మూర్ఖంగా నేను మాట్లాడతలేదు. కానీ ఆ స్నానం కన్నా నీ హృదయాన్ని శుభ్రం చేసుకోవటం చాలా ముఖ్యం. నీ హృదయంలో ఉన్న గబ్బుని, నీ హృదయంలో ఉన్న కల్మషాన్ని, నీ హృదయంలో ఉన్న దురాలోచనలు, నీ హృదయంలో ఉన్న మస్టుని, నీ హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని శుభ్రంగా కడుక్కోవటం చాలా ముఖ్యం. అర్థమవుతుందా ప్రియదేవుని బిడ్డలారా? అందుకనే మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు బాగా బాగా ప్రార్థన చేయాలి. బాగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన పాపాన్ని శుభ్రంగా కడుగుతాడు, శుభ్రంగా కడుగుతాడు, శుభ్రంగా కడుగుతాడు. శుభ్రంగా ఎప్పుడైతే కడగబడతామో లేస్తే కళ్ళంపటి దర్శనాలు వస్తాయి, లేస్తే కళ్ళంపటి కన్నీళ్ళు వస్తాయి, లేస్తే అనేకమైన విషయాలు ప్రభు దేవాతి దేవుడు నీతో మాట్లాడతాడు, స్వయంగా నీతో మాట్లాడతాడు, అద్భుతమైన రీతిలో నీతో మాట్లాడి నీకు సంబంధించినటువంటి అనేకమైన సంగతులు తెలియజేస్తాడు. నేను ఒక సంఘాన్ని ఒక సంగతి సంఘానికి చెప్పద్దా చెప్పకూడదా అని ఆలోచిస్తూ ఉంటాను. కానీ ఒక సత్యం చెప్తాను ప్రియదేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. నేను చాలా నాకు చదువు ఉంది, నాకు ఆహారం ఉంది, నాకు సామర్థ్యం ఉంది, నాకు ఇల్లు ఉంది, ఇంటికాడ పొలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నన్ను సేవ పిలిచాడు దేవుడు. పిలిచిన తర్వాత అన్నీ ఉన్ని అన్నీ ఇచ్చి తర్వాత చేతిలో డబ్బులు లేకుండా చేశాను. ఇప్పుడు నేను రోజు చేసే ప్రతి ప్రార్థనలో డబ్బు అనేది ఒక అవకాశం అవసరమైన. మరి డబ్బు గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడా అన్నానంటే, నా జీవితంలో జ్ఞానం ఇచ్చాడు, నేను మళ్ళీ దాన్ని అడగలా. సంతానాన్ని ఇచ్చాడు, మళ్ళీ నేను దాన్ని అడగలా. వివాహాన్ని అడిగాడు, ఇచ్చాడు, అయిపోయింది, దాన్ని మళ్ళీ నేను అడగలా. మళ్ళీ నాకు కావాల్సిన అన్నీ సమకూర్చుకుంటూ వచ్చాడు, నాకు లేని దాన్నే కదా నేను అడగాల్సింది.
ఉన్నదాన్ని అడుగుతానా? ఉన్నదాన్ని అడుగుతానమ్మా? సంతానం ఇచ్చాడు కదా, మళ్ళీ దాన్ని అడుగుతానా? ఇస్తానా? నాకు చదువు ఇచ్చాడు కదా, మళ్ళీ దాన్ని అడుగుతానా? ఇక మళ్ళీ ఇంకా వాక్యం చెప్పే వరం ఇచ్చాడు కదా, మళ్ళీ దాన్ని అడుగుతానా? స్వస్థత వరం ఇచ్చాడు కదా, అడుగుతానా? దయ్యాల వరం ఇచ్చాడు కదా, ఎల్లగొట్టేది ఇచ్చి అడుగుతానా? ఇంకా అడగను. ఇక లేని అడగాలి కదా. లేని వాటిని అడగటానికి దేవుడి దగ్గర కూర్చొని మొరపెడతంటే దేవుడు పరలోకం నుంచి తలుపులు తెరిచి అనేక సందర్భాల్లో నా జీవితంలో ఒక పేపర్ చూపించడం, ఒక స్టాంప్ పేపర్ చూపించడం, నా అకౌంట్లోకి డబ్బులు పడుతున్నట్టు చూపించడం, ఇలా అనేక సందర్భాల్లో పరలోకంలో నుంచి నాకు డబ్బులు రిలీజ్ అయ్యేది చూపించాడు. రియల్గా చూస్తున్నా. అయితే దేవుడు డబ్బు గురించి ప్రార్థన చేస్తే ఇస్తాడా అంటే మరి నాకు అన్నీ ఉన్నాయి, నాకు లేనిది అదే. అన్ని ఇచ్చాడు సమృద్ధిగా, సమస్తం ఇచ్చాడు, కానీ దాన్ని నేను దాన్ని ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతాను. మరి అది మాత్రమే కొరతగా ఉంది, దాన్నే ఎక్కువ సార్లు అడగాల్సి వస్తుంది. నేను ప్రభువా దాన్ని నాకు సహాయం చేయి, నేను బలమైన రాజ్యం కట్టాలి, ఇదిగో నేను పాటలు తయారు చేయించాలి, నేను ప్రసంగాలు చేయాలి, ప్రభువా నేను ఒక ఒక పాటల పుస్తకం తయారు చేయాలి, ఒక 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 దేవుని యొక్క సంఘ బిడ్డలకి నాయన ప్రభువా ఒక మంచి బైబిల్ నోట్స్ తయారు చేయించాలి. మరి ఇవే కదా నేను అడిగేది. నేను దైవికమైన వాటిని అడుగుతున్నానా లేకపోతే లోక సంబంధమైన వాటిని అడుగుతున్నానా? దైవికమైన వాటిని నేను అడుగుతున్నాను. వాటిన్నిటికీ మరి అడుగుతుంటే ఇది తప్పు, ఇది నువ్వు పదే పదే అడగ్గాకు. మరి రోజు మాట్లాడతాడు కదా దేవుడు, మరి ఎందుకు ఆ మాట అంటలేదు? మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఒక చెడ్డ సిద్ధాంతంలో ఉన్నాం. అదేందు తెలుసా? దేవుడు మనల్ని డబ్బు గురించి అడిగితే మనల్ని కొడతాడేమో అనే భయంలో బాధలో మనం ఉన్నాం. తప్పు. అంచుల నుండి జారేలా, గిన్నెల నుండి పొరలేలా ఆశీర్వదించాలంటే నువ్వు బలంగా ప్రార్థన చేయాలి, ఉపవాసాలు ఉండాలి. భర్త డ్యూటీకి వెళ్తే భార్య ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయి. ఆయన 4-5 నెలలకి 10 సంవత్సరాలకు కూడా పొందుకొని ప్రమోషన్ 1 సంవత్సరంలో పొందుకున్నాను కాక. అస్సలు నువ్వు ఊహించలేవు. నువ్వు ఉపవాసం ఉండి ఏం పని చేయకపోయినా పర్లా, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అసలు వ్యవసాయం చేసేవాడు కానీ, వ్యాపారం చేసేవాడు కానీ, లేకపోతే వృత్తి పనులు చేసేవాడు కానీ, ఇంటికి కట్టలు కట్టలు డబ్బులు తీసుకొని రాకపోతే నా పేరు తిప్పెట్టుకుంటా? నువ్వు అలాంటి ప్రార్థన చేయాలి. ప్రార్థనకి అంత శక్తి ఉంది. మన ఒక చెల్లెలు అంటుంది, అన్నా మా ఆయన ఫస్ట్ నన్ను తిట్టేవాడు అన్నా, కొట్టేవాడు అన్నా, ఇప్పుడు అన్నా ఏదన్నా సమస్య వస్తే, ఏదన్నా జ్వరం వచ్చినా, ఏదన్నా తలనొప్పి వచ్చినా, ఏదన్నా ఒంట్లో బాగలేకపోయినా, నా తోటి కొబ్బరి నూనెతో ప్రార్థన చేయించుకొని గ్లాసులో నీళ్లు పోసుకొని దాన్ని ఎత్తుకొని తాగుతాడన్న. ఏమన్నా అంటే వాటర్ తీసుకురమ్మనేది పక్కన పెట్టు, నువ్వు ప్రార్థన చేసి దీంతో వాటరే. ఎప్పుడన్నా బయటికి పోయిన అనుకో, బయటికి పోయినప్పుడు ఏమంటాడంట, ఏదన్నా అక్కడ కార్యం జరగలేదు అనుకో, ఇంటికి వస్తాడంట. ఇంటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి టీవీ బోడీ పెట్టుకొని చూస్తుంది, నువ్వు ఎందుకు ప్రార్థన చేయట్లా, నాకు అక్కడ విజయం రాలేదని చెప్పి ఒక చెంప మీద సర్వటానికి ప్రయత్నం చేస్తాడు. అంటే అది అర్థమైంది, నువ్వు ప్రార్థన చేయి నాకు విజయం వస్తుంది అంటే. ఒక అన్యుడైన భర్తకి ఆ రహస్యం తెలిస్తే ఒక క్రైస్తవురాలికి ఇక తెలవదా? తెలవలా వద్దా? ఆ వ్యక్తి కనిపెడుతున్నాడు దేవుని శక్తిని. దేవుని శక్తి ఎక్కడుంది? నా భార్య ప్రార్థన చేస్తే నేను అనుకోనని సమస్యలన్నీ, నాకు ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి. ఏం కనిపెట్టాడు? ఒక్క సీక్రెట్ చాలదా కోటీశ్వరుడు కట్టడానికి? నేను మళ్ళీ 100 పుస్తకాలు చదవాలా చెప్పడం బ్రదర్? 100 పుస్తకాలు చదవాలా? యూట్యూబ్లో వచ్చే అన్ని డబ్బులు సంపాదించాలంటే ఆ వీడియోలన్నీ చూడాలా నువ్వు? అవన్నీ అవసరంలా. మోకాళ్ళేసి ప్రార్థన చేయి. దెబ్బకి నీ దాయాదులను తొక్కుతున్నారా? నీ దాయాదుల నుంచి నీకు విడుదల కావాలా? విడుదల ఇస్తాడు. ప్రార్థన చెయ్యి. నువ్వు నీ యొక్క ఇంట్లో నీ ఇరుగు పొరుగు వారు నిన్ను అణిచివేయాలని చూస్తున్నారా? ప్రార్థన చేయి, వారికంటే నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, వాళ్ళనే నీ దగ్గరికి నడిపిస్తాడు, వాళ్ళే నీ దగ్గరకు వచ్చేటట్లు చేస్తాడు. నువ్వు నేర్చుకొని విద్య ఏదైనా ఉందంటే ప్రార్థనా జీవితమే. నువ్వు కంపెనీల్లో పదోన్నతి అత్యున్నతమైనటువంటి స్థాయికి నువ్వు ఎదగాలంటే, అందరికంటే ఉన్నత పదోన్నతి నువ్వు పొందుకోవాలంటే బాగా ప్రార్థన చేసుకొని నిజాయితీగా యథార్థవంతుడిగా నీతిగా జీవించు. దెబ్బకి నిన్ను చూసి మంచి మంచి పదోన్నతులన్నీ, మంచి మంచి సింహాసనాలన్నీ నీకు రాసిచ్చును గాక. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూద్దాం ప్రతి అనుకుంటున్నారా, రోమీలకు రాసిన పత్రిక 4:24-25 చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక నేను మరలా చూస్తున్నా, పాపం అనేది ఎప్పుడైతే నీ ఇంటిలో నుంచి, నీ ఇంటి మీద నుంచి, నీ ఒంటి మీద నుంచి, నీ తరము మీద నుంచి వెళ్ళిపోతాదో చెప్పాలి గట్టిగా. 3 చెప్పండి. పాపం అనేది నీ ఇంటిలో నుంచి, నీ ఒంటిలో నుంచి, నీ తరము మీద నుంచి, ఈ 3 ప్లేసుల్లో నుంచి పాపం ఎప్పుడైతే పోతాదో, ఆశీర్వాదాలు
వాకిళ్ళు తెరవబడతాయి, సకల సమృద్ధి అయిన దీవెనల్ని ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చును గాక. ఆమేన్. మరలా చెప్తున్నా, నాలుగు అనండి అందరూ, నాలుగు అనండి, నాలుగు నాలుగు అనండి అందరూ, ఐదు అనండి. ఈ ఐదు విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకటోది ఏంటో తెలుసా? దేవుడి దగ్గర నుంచి వచ్చేది. ఒకటోది ఆశీర్వాదం. ఒకటోది ఏంటిది? ఆశీర్వాదం. రెండోది తలాంతులు. రెండోది ఏంటిది? తలాంతులు. మూడోది వరాలు. మూడోది ఏంటిది? వరాలు. నాలుగోది ఫలము. ఫలాలు. ఫలాలు అనండి, ఫలాలు. 18 ఫలాలు ఉంటాయి బైబిల్లో. నీతి ఫలము, వెలుగు ఫలము, సత్య ఫలము, ఆ తర్వాత జీవ ఫలము, ఇలాంటి ఫలాలు చాలా ఉంటాయి. ఆ ఫలాలు తర్వాత ఐదోది ఏంటో తెలుసా? కిరీటం. చెప్పండి ఐదోది ఏంటిది? కిరీటం. మొత్తం ఐదు ఇస్తాడు దేవుడు పరలోకం నుంచి మానవుడికి. మొట్టమొదటి ఏంటిది? ఆశీర్వాద. రెండోది ఏంటిది? తలాంతులు. మూడోది ఏంటిది? వరాలు. నాలుగోది ఏంటిది? ఫలాలు. ఐదోది ఏంటిది? కిరీటం. అధికారం అనేది ఒక కిరీటం. అధికారం అనేది ఒక కిరీటం. జ్ఞానం అనేది ఒక కిరీటం. గృహస్థ పరిపాలన అనేది ఒక కిరీటం. భర్తను కలిగి ఉండటం అనేది ఒక కిరీటం. భార్యను కలిగి ఉండటం అనేది ఒక కిరీటం. సేవను కలిగి ఉండటం అనేది ఒక కిరీటం. అర్థమవుతుందా? ఆస్తిని కలిగి ఉండటం అనేది కిరీటం. నేను వచ్చు అంత వరకు నీ కిరీటమును నీ యొద్దు నుండి అపహరింపకుంటున్నట్లు జాగ్రత్తగా నుండుము అని ప్రకటన గ్రంథం 3:11 తెలియజేస్తుంది. అంటే దేవుడు నీకు ఇచ్చిన కిరీటాన్ని సాతానుడు అపహరించడానికి ట్రై చేస్తాడు. పిల్లల్ని ఇచ్చాడు, పిల్లల్ని పంది పిల్లలాగా పెంచినావు అనుకో, ఏదో ఒక బస్సు కిందనో కారు కిందనో బైక్ కిందనో పడి చచ్చిపోతారు. అప్పుడు నీకు ఇచ్చిన కిరీటం ఏమైపోయింది? దొంగిలిచ్చాడా లేదా? దొంగిలిస్తాడు. నువ్వు ఒకప్పుడు ప్రార్థన చేస్తే, అద్భుతాలు జరిగాయి. అయితే ఇప్పుడు నువ్వు ప్రార్థన ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకు జవాబు రావట్లా. అంటే నీ ఆశీర్వాదాలు ఏం చేశాడు? దొంగిలిచ్చావు. ఒకప్పుడు నువ్వు పుస్తకాలు రాసేదాన్ని, ఒకప్పుడు నువ్వు పాటలు రాసేవాడివి, ఒకప్పుడు నువ్వు ఎన్నెన్నో తలాంతులు, వీటిని ఏమంటారు? తలాంతులు, తలాంతులు, తలాంతులు. ఈ తలాంతులన్నీ పొందుకోవాలి దేవుడి కాడ. ప్రభువా, నాయన ప్రభువా, పుస్తకాలు రాసే ప్రభా, పుస్తకాలు రాసే తలాంతి ఇవ్వయా, పాటలు రాసే తలాంతి ఇవ్వయా, వాక్యం చెప్పే తలాంతి ఇవ్వయా, సంఘాలు కట్టే తలాంతి ఇవ్వయా, ప్రజలను ప్రేమించే తలాంతి ఇవ్వయా, ప్రజలను ఆదరించే తలాంతి ఇవ్వయా, ప్రజలను ఆ తండ్రి ఆధ్యాత్మికంగా అత్యుత్తమైనటువంటి సంపూర్ణులుగా తీర్చిదిద్దే ఆ యొక్క అపొస్తలుల బోధ నాకు ఇవ్వయా, అలాంటి తలాంతులు నాకు ఇవ్వయా. అలాగా మనం ఆ తలాంతులను అడగాలి. వరములు, స్వస్థత వరం, బుద్ధి వరం, జ్ఞానవరం, అద్భుతాలు చేసేవరం, ఆశ్చర్యకార్యాలు చేసేవరం, వివేచన వరం, తర్వాత భాషలు మాట్లాడేవరం, భాషలకు అర్థం చెప్పేవరం, మందను కాసేవరం, ఇతరులకు బోధించేవరం, పంచిపెట్టేవరం. ఏ వరము? పంచిపెట్టేవరం, విచారణ పైన విచారణ చేసేవరం, ప్రవచనాలు చెప్పేవరం, ప్రవచనాలు చెప్పేవరం, దర్శనాలు చూసేవరం, దర్శనాలు వివరించేవరం, కళలు చూసేవరం, కళల భావం చెప్పేవరం, జ్ఞానయుక్తంగా వాక్యాన్ని బోధించేవరం. 15 నిమిషాలు టైం ఇచ్చారు నిన్న నాకు చర్చిలో, గుడ్ ఫ్రైడే రోజు. ఇంకా లోపల చెమటలు కమ్ముతున్నాయి. 15 నిమిషాల్లో 7 అంశాలు చెప్పాలి. చెప్తాడా లేదు? చెప్తాడో లేదు? చెప్తాడు. యేసునామంలో 15 నిమిషాల్లో ఖచ్చితంగా చెప్పేశా. హల్లెలూయా. దేవుడికి మహిమ గణత ప్రభావం కలిగిన అజ్ఞానం, జ్ఞానం దేవుడి దగ్గర. ప్రభువా, నీ నామానికి అవమానము కలగు. ఈ సమస్తము ఆయన సమాప్తమైనది అనే మాటని 6-7 వచనాలు 7 మర్మాలు చెప్పాలి. ఒక్క దాంట్లో ఏమేటిని వేటిని వేటిని ఆయన సమాప్తం చేశాడని చెప్పాలి. ధర్మశాస్త్ర బలులను సమాప్తం చేశాడు. ఇలాగా ఒక్కొక్క పాయింట్ని విరుచుకుంటూ దేవుడి చిత్తాన్ని సమాప్తం చేశాడు. దేవుడి యొక్క చిత్తాన్ని, దేవుడిచ్చిన పనిని సమాప్తం చేశాడు. ఆయన బాధను, నివారణ సమాప్తి చేశాడు. ఇలాగా 7 అంశాలు ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాను 15 నిమిషాలు. మళ్ళీ నా తర్వాత ఎవరు? మళ్ళీ సేవకులు. ఆ జ్ఞానం అనే తలాంతులు అడగాలి. దేవా, అయ్యా, నేను ఊకే 8 సంవత్సరాలు బ్రతకాలి ప్రభువా, నా నుండి ఒక పుస్తకం రాదా? నా నుండి ఒక పాట రాదా? నా నుండి ఒక ప్రవచనం రాదా? నా నుండి ఒక వాగ్దానం రాదా? నా నుండి ఒక దీవెన రాదా? నా ద్వారా ఒక మేలు జరగదా అనే తాపత్రయం నీకు లేకపోతే నువ్వు పాపంలోనే బంధించున్నట్టు. పాపం నుండి విడుదల పొందిన వారు అనేక మందిని ప్రభు వైపు తృప్తిదరు గాక. ఆమేన్. దేవునికి మహిమ ఘనత. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక, అక్కడ రాయబడినటువంటి మాట, రోమీలకు రాసిన పత్రిక 4:24
మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడింది. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చుటకై లేపబడింది. మనల్ని నీతిమంతులుగా తీర్చుటకై లేపబడింది. మనలను నీతిమంతులుగా తీర్చుటకై లేపబడింది. ఎందుకంటే ఇందాక ఏంటంట, పాపం నుండి విడిపించటానికి ఆయన పునరుత్థానుడయ్యాడు. ఇక పాపంలో ఎవడైనా సరే ఉంటే వాడు ఏసయ్యా నన్ను కాపాడయ్యా అంటే చాలు, అవుట్, ఇంక వాడిని కాపాడతాడు అంతే. ఇంక వాడిని కాపాడుతూనే ఉంటాడు. పాపంలో ఉన్నవాడు ఒక కేక వేస్తే చాలు వాడిని కాపాడతాడు. ఎప్పటిదాకా? యుగముల పర్యంతం వరకు వాడిని కాపాడతాడు. అయితే పాపములో ఉన్నవాడిని విడిపించడానికి ఆయన పునరుత్థానుడయ్యాడు. ఇక మూడో విషయం ఏందో తెలుసా? మనల్ని ఎలా మార్చడానికంట? నీతిమంతులుగా. గట్టి చెప్పండి, నీతిమంతులుగా. నీతిమంతులుగా తీర్చిదిద్దటానికై, నీతిమంతులుగా మార్చడానికై ఆయన తిరిగి లేపబడిను. ఏం కావాలంటమ్మా? నీతిమంతులు అన్నారు అందరూ గట్టిగా. నీతిమంతులుగా తీర్చిదిద్దటం కోసం మనల్ని తీర్చిదిద్దటానికినా, తీర్చబడుటకై, నీతిమంతులుగా తీర్చుటకై ఆయన మనల్ని ఏం చేశాడంట? నీతిమంతులుగా తీర్చుటకే ఆయన మనల్ని, ఆయన మన కోసం పునరుత్థానుడై లేచాడు. మనం ఎలా ఉండాలి? మూర్ఖులుగా ఉండాలా? అబద్ధాలాడే వారిగా ఉండాలా? దొంగలుగా ఉండాలా? మోసగాళ్ళుగా ఉండాలా? అపవిత్రులుగా ఉండాలా? ఎలా ఉండాలని దేవుడు చిత్తమైనది? నీతిమంతులుగా ఉండాలి. ఇక్కడ చెప్పండి, నీతిమంతులుగా ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తిని నీతిమంతునిగా చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తిని నీతిమంతునిగా చేయాలి. ఎలా అవుతారు? ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి, ప్రతి చిన్న పిల్లవాడిని, ప్రతి ఒక్క వ్యక్తిని ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? నీతిమంతునిగా చేయాలి. ఒకప్పుడు నేను యేసయ్య బోధ తెలియనప్పుడు ఒక వచ్చిన ఉండదు బైబిల్లో, నీతిమంతుడు ఒక్కడునూ లేడు. రోమిలికి రాసిన పత్రిక 3:11 నీతి, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి నీతిని మహిమను పొందలేకపోతున్నారు. ఇంకా అదే వచ్చిన నన్ను కూడా వెంటాడుతూ ఉండేది, నిజంగానే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అనుకునేవాళ్ళు. కానీ ఇదే అధ్యాయం, మది ఇదే అధ్యాయంలో చూస్తే, పక్క అధ్యాయంలో చూస్తే, అసలు యేసు ప్రభువారు ఎందుకు లేచాడంటే ప్రతి ఒక్క వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చడానికి లేచాడు. అంటే ఇంక తీరుస్తాడా తీర్చడా? 24 సంవత్సరాలు నేను ఆరో తరగతి అంటే 11-12 సంవత్సరాలు అప్పుడు యేసయ్య నమ్ముకున్నాను. 12 సంవత్సరాల వయసు నుంచి నన్ను ఇంక చెక్కుతూనే ఉన్నాడు. నాలో ఉన్న పాపాన్ని, నా లోపల ఉన్న లోపాలని, నా లోపల ఉన్న వ్యసనాల్ని, నా లోపల ఉన్న దురాశలను, నా లోపల ఉన్నటువంటి ప్రతి మస్టుని, ప్రతి భ్రష్టత్వాన్ని, ప్రతి విధమైన కీడుని, ప్రతి విధమైన వ్యర్థమైన భూతు పదాలను, మాటలను అన్నిటినీ కడుక్కుంటూ వస్తూనే ఉన్నాడు. కడుక్కుంటూ వస్తుంటే ఇక్కడ దాకా వచ్చే గల సగం నయం రా బాబు అనిపించింది. ఇంకా కొన్ని రోజులు ఉండాలి. ఇంకొన్ని రోజులు పోతే కానీ నేను పర్లేదు, నేను సంపూర్ణంగా అన్నిటిని జయించాను, నిద్రని జయించాను, మాటను జయించాను, చూపును జయించాను, సమస్తాన్ని నేను జయించాను అనే శక్తి, ఆ మాట నేను చెప్పగలిగే కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చును గాక. ఇప్పుడు నా పిల్లల్ని నేను పెంచలే, నాకు ఇప్పుడే పిల్లలు పుట్టారు. నేను వాళ్ళని పెంచి పెద్ద చేసి అంత పెద్ద మాటలు మాట్లాడొచ్చమ్మా? వాళ్ళని పెంచుతున్నప్పుడు ఆ అనుభవం నాకుందే? ఇంకా రాలా, ఇంకో 10 ఏళ్ళ తర్వాత నాకు వస్తుంది. ఇప్పుడు వస్తుందా? చెప్పరేంది? రాదు. ఇప్పుడు నడుస్తున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? అని చెప్తున్నాడు, నిన్ను నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు అంటే నీతిమంతునిగా చేయాలనుకుంటున్నాడు. గట్టి చెప్పండి, నీతిమంతునిగా చేయాలను. నీతి, నీతి బాగా కడిగి శుద్ధ సువర్ణంగా పరిశుద్ధతతో నేను నింపాలని ఆయన ఆశపడుతున్నాడు. పరిపూర్ణుడిగా ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు. కనిపిస్తుందా? మంచి కనిపిస్తుందా? ఒక ఇద్దరు రండి, ఒక ఇద్దరు రండి. అభిష్ట ఓకే, అభిష్ట ఇక్కడ అభిజి ఆమె ఇక్కడికి రండి. బైబిల్లో 2 పునరుత్థానాలు ఉన్నాయి. చెప్పండి గట్టిగా, 2 పునరుత్థానాలు ఉన్నాయి. ఒక పునరుత్థానము నీతిమంతుల పునరుత్థానము, 2వది పాపుల పునరుత్థానం. చెప్పండి, నీతిమంతుల పునరుత్థానం 1, 2వది పాపుల పునరుత్థానం అనేది 1. అయితే ఈమెను సెలెక్ట్ చేసుకున్నాం. ఈమె నీతిమంతులు, ఈ తెల్లని వస్త్రాలను గురించి తెలుసుకున్నాం. ఈ నీతిమంతుల పునరుత్థానం 1. 1వది ఈ నీతిమంతుల పునరుత్థానం ఎప్పుడు జరుగుద్ది?
ఈ పాపల పునరుత్థానం ఎప్పుడు జరుగుద్ది అనేది నేను చెప్తాను. ఈ నీతిమంతుల పునరుత్థానం ఎప్పుడు జరుగుద్ది అంటే, ఈ నీతిమంతుల్లో మళ్ళీ ఈ రెండు చేతులు పైకెత్తమ్మా, రెండు చేతులు పైకెత్త, ఈ రెండు చేతులు పైకెత్తండి. ఈ నీతిమంతులు ఇద్దరు ఉన్నారు భూమి మీద. ఎంతమంది ఉన్నారు చెప్పండి? నీతిమంతులు ఇద్దరు, రెండు గుంపులు వాళ్ళు ఉన్నారు భూమి మీద. ఆ రెండు గ్రూపుల వాళ్ళలో మొట్టమొదటి గ్రూప్ ఎవరంటే, ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు, వారు నీతిమంతులు. ప్రభువునందు ఎవరైతే ఫస్ట్ చచ్చిపోతారు, రాకతలికే ఎవరైతే చచ్చిపోయారో ఆ గుంపు ఒకటి. రెండోది, యేసు ప్రభువారు రాకడ వచ్చేలకల్లా బతికున్న గుంపు అంటే మనం. అంటే ఎవరమ్మా? మనం. అంటే రెండు గుంపులు. ఎన్ని గుంపులు? రెండు గుంపులు. ఒక గుంపు ఏంటిది? యేసు ప్రభువారు రాకతలికే చనిపోయిన వారి యొక్క విశ్వాసం కలిగి చనిపోయిన వారి గుంపు ఒకటి. రెండోది, యేసు ప్రభువారు వచ్చేలకల్లా యేసు ప్రభువారి రక్తం చేత కడగబడి తమ పాపాలను తుడుచుకొని నీతిమంతులుగా మార్చబడిన గుంపు రెండు. మొత్తం ఎన్ని గుంపులు? నీతిమంతులు రెండు గుంపులు. ఆ తర్వాత పాపులు కూడా రెండు గుంపులు. పాపులు ఎన్ని గుంపులు? రెండు గుంపులు. ఒకటి, ప్రభు రాకడ వచ్చేంత వరకు కూడా పాపం చేస్తూ ఉండే ఒక గుంపు. ఒకటో తండ్రమ్మా, ప్రభు రాకడ వచ్చేంత వరకు, ఆ తర్వాత ప్రభు రాకడ వచ్చేంత వరకు కూడా పాపం చేసేటటువంటి ఒక గుంపు. రెండోది ఏందే అంటే, అంతము అంటే ఏ ప్రభు రాకడ వచ్చేలకల్లా పాపంలోనే చచ్చిపోయింది ఒక గుంపు. తర్వాత ప్రభు రాకడ వచ్చేంత వరకు కూడా ఇంకా పాపంలోనే జీవించేటటువంటి గుంపు రెండోది. అర్థమైందా? అర్థం కాదు. ఒకటోది ఏంటంటే, యేసు ప్రభువారు వచ్చేలకల్లా అసలు ఏసైని తెలుసుకోకుండా చచ్చిపోయిన పాపల గుంపు, చచ్చిపోయిన పాపల గుంపు ఒకటి. రెండోది, యేసు ప్రభువారు వచ్చేలక కూడా పాపంలోనే జీవిస్తూ ఏసైని ఆరాధించకుండా ఏసైని నమ్ముకోకుండా జీవించే గుంపు. దీంతో ఇంకొక గుంపు ఉంటుంది, అదేంటంటే వీళ్ళిద్దరిని పాపం చేయించే గుంపు, అది సాతాను సైన్యపు గుంపు. మొత్తం ఎన్ని గుంపులు? మూడు గుంపులు. మొత్తం ఎన్ని గుంపులు? మొత్తం మూడు గుంపులు. ఇక్కడ గుర్తుపెట్టుకుందామా, ఇక్కడ మరలా చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా అండి. ఈ నీతిమంతుల పునరుత్థానం ఎప్పుడు జరుగుతుందంటే, యేసు ప్రభువారు మధ్యాకాశంలోకి ఎప్పుడైతే వస్తారో చచ్చిపోయిన వాళ్ళంతా లేపబడతారు. చచ్చిపోయిన వాళ్ళంతా ఏం చేస్తారు? లేపబడతారు. యేసు క్రీస్తునందు మృతునందున వాళ్ళంతా ఫస్ట్ లేపబడతారు. ఆ తర్వాత ఇంకెవరు? విశ్వాసంలో కొనసాగుతున్న వారు ఒక రెప్ప, ఒక నిమిషం తర్వాత వీళ్ళు ఒక రెప్ప పాటలు వీళ్ళు కూడా లేపబడతారు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసమ్మా? వీళ్ళంతా మధ్యాకాశంలోకి వెళ్ళిపోతారు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళి ఉంటారు మధ్యాకాశంలో? 7 సంవత్సరాలు ఉంటారు. 7 సంవత్సరాల్లో వీళ్ళు మళ్ళీ తప్పులు చేసి ఉంటారు కదా. ఏసీని నమ్ముకున్న తర్వాత కూడా, ఏసైని నమ్ముకున్నాక కూడా కొన్ని తప్పులు చేసి ఉంటారు. ఏసై రక్తం చేత కడగబడ్డ తర్వాత కూడా తప్పులు చేసి, ఈ 7 సంవత్సరాల్లో మళ్ళీ మేఘ, ఈ చూడండి, ఈ పైకప్పును చూడండి, ఆ మేఘ మండలం మీద ఒక సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట వీళ్ళు తప్పులు చేస్తే అక్కడ మళ్ళీ వాళ్ళు తీర్పులో ఉంటారు. వాళ్ళ తీర్పులకి మరణం ఉండదు, కానీ మరణం ఉండవు, కానీ బహుమానాలు కిరీటాలు ఉండవు. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తేనేమో మౌనంగా ఉంటారు, ఒకవేళ తప్పు చేయకపోతేనేమో బహుమానాలు కిరీటాలు పొందుకుంటారు. ఓకేనా? దేవునికి మహిమ ఘనత ప్రభావం. వీళ్ళు మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వస్తారంటే, భూమి మీదకి వస్తారు. ఎక్కడికి వస్తారమ్మా? భూమి మీదకి వస్తారు. గట్టి చెప్పాలి, భూమి మీదకి వస్తారు. ఎవరంట? నజరేయుడైన యేసు ప్రభు వారి అంట భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు. ఎవరు? క్రీస్తునందు మృతి నొందిన వాళ్ళు, తర్వాత క్రీస్తునందు విశ్వాసము నొందిన వాళ్ళు, వీళ్ళిద్దరు కలిసి యేసుతో కలిసి ఆ మేఘ మండలం మీద నుంచి ఎక్కడికి దిగుతారు? భూమి మీదకి దిగుతారు. ఎన్ని సంవత్సరాలు ఉంటారు భూమి మీద? 1000 సంవత్సరాలు ఉంటారు. ఈ 1000 సంవత్సరాలలో ఏం చేస్తారు? 1000 ఏండ్ల పరిపాలన చేస్తారు. వీళ్ళు 1000 సంవత్సరాలు భూమి మీద గడిపిన తర్వాత మళ్ళీ అప్పుడు ఎవరిని లేపుతాడు తెలుసా? దేవుడు ఈ చచ్చిపోయిన వాళ్ళందరినీ ఫస్ట్ పిలుస్తాడు. చచ్చిపోయిన వాళ్ళందరినీ పైకి రండి అంటాడు. ఆ తర్వాత ఇంక రెండోది ఏంటంటే, ఆయన 1000 ఏండ్ల పరిపాలనలో కూడా ఎవడైనా తప్పులు పాపాలు చేసేటటువంటి జనాంగం ఉంటే వాళ్ళని కూడా, రెండో గుంపు ఉంది కదా, వాళ్ళని పిలుస్తాడు. ఇక మూడో గుంపు ఏంది? ఈ చచ్చిపోయి పాపం చేసిన వాళ్ళు, ఈ బతికుండి పాపం చేసిన వాళ్ళు, వీళ్ళిద్దరితోటి పాపం చేయిస్తున్న సాతాను సైన్యము, వీళ్ళ ముగ్గురిని పిలుస్తాడు ధవల సింహాసనం తీర్పు కాడి. దాన్ని కడమ తీర్పు, లేకపోతే కడపటి మృతుల పునరుత్థానం అని బైబిల్లో రాయబడి ఉంది. అయితే దీంట్లోకి మొత్తం ఎంతమందిని పిలుస్తాడు? మూడు గుంపులను పిలుస్తాడు. ఈ మూడు గుంపులను పిలుస్తాడు. వీళ్ళదేమో నీతిమంతుల పునరుత్థానం, వీళ్ళదేమో పాపుల పునరుత్థానం. ఈ పాపుల కంటే నీతిమంతులు ఎన్ని సంవత్సరాల ముందు లేస్తారు? 1000 సంవత్సరాల ముందు లేస్తారు. దేనికి లేస్తారు? భూమిని పరిపాలన చేయడానికి లేస్తారు. ఈ పాపులను కూడా వీళ్ళే పరిపాలన చేస్తారు. అప్పుడు సీఎం కానీ, పిఎం కానీ, అధ్యక్షులు కానీ, ఏ ప్రెసిడెంట్ కానీ భూమండలం మీద ఉండనే ఉండరు.
అయితే ఈ నీతిమంతులు మాత్రమే ఈ 1000 ఏండ్లు భూమి మీద పరిపాలన చేస్తారు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇక జీవ గ్రంథంలో పేరు లేని వాళ్ళు, ఇక ఎవరైతే పాపంలో పొరలాడుతూ చచ్చిపోయిన వాళ్ళు, అపవిత్రతతోటి దెయ్యాలతో నింపబడిన వాళ్ళందరినీ తీసుకెళ్లి 6 అగ్నిగుండంలో వేస్తాడు. వీళ్ళందరినీ తీసుకెళ్లి పరదేశంలో పెడతాడు. వీళ్ళందరినీ తీసుకెళ్లి 6 అగ్నిగుండమైన నరకంలో వేస్తాడు. ఒకసారి మనం ధ్యానిద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం ఒకసారి చూడండి, క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని వాటి మీద ఆసీనుల ఇండి వారు విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిను, మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలయందు గాని చేతులయందు గాని దాని ముద్ర ఏయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను చూచితిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేశారు. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఆ 1000 సంవత్సరములు ముగియు వరకు, చూడండమ్మా, ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధుల ఎందురు. ఇట్టి వారి మీద 2వ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. క్రీస్తుతో కూడా 8 సంవత్సరాలు రాజ్యము? 1000 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ చూడండి 12వ వచనంలో, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములు యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తరలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాల లోకమును వాటి వశములో ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడును తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఇది అగ్నిగుండము. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. వాడు ఎక్కడ పడతా వేయబడతాడంట? అగ్ని. అంటే భూమి మీద బతికినంత కాలం పాపం చేసిన వాళ్ళు, యేసు ప్రభు రాకడ వచ్చినప్పటికి కూడా 1000 ఏండ్ల పరిపాలనలో కూడా పాపం చేసిన వాళ్ళు, ఈ ఇద్దరు మనుషులు, ఈ 2 గుంపులైన మనుషులు, తర్వాత వీళ్ళిద్దరిని పాపం చేసిన పడిపోయిన దురాత్మలు, వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి ఎక్కడేసడమ్మా? 6 అగ్నిగుండంలో వేస్తారు. దాన్ని 2వ మరణము. దానిని ఏమంటారంటే, దానిని పాపుల పునరుత్థానము. అంటే పునరుత్థానం అంటే ఏందో తెలుసా? సముద్రంలో ఉన్న వారు పైకి రండి అనండి ఒకసారి అందరూ. సముద్రంలో ఉన్నవారు పైకి రండి అంటే సముద్రంలో చచ్చిపోయిన వాళ్ళందరినీ పైకి రమ్మండి. అంటే పైకి రండి అంటే తిరిగి లేవటమే కదా, సమాధిలోంచి లేవటమే కదా. ఈ కడమ పాపులను కూడా లేపుతున్నాడు. అంటే 2 పాపుల గుంపులు లేపుతున్నాడు. సముద్రంలో చచ్చిపోయిన పాపులారా పైకి రండి. ఆకాశ మండలంలో, విమానాలలో, హెలికాప్టర్ ప్రమాదాల్లో చచ్చిపోయిన ఆకాశ మండలంలో ఉన్న పాపులైన ఆత్మలారా రండి, పైకి రండి అంటే పరలోకం రండి. తర్వాత భూమి మీద చచ్చిపోయిన వారలారా, భూమి మీద చచ్చిపోయిన పాపులారా, భూమిలో పాతి పెట్టబడి లేకపోతే చచ్చిపోతే కాల్చివేయబడి శ్మశాన వాటికల్లో దహనం చేయబడిన ఆత్మలారా పైకి రండి. ఈ 3 గుంపుల వల్లనే సముద్రంలో నుండి, ఆకాశంలో నుండి, తర్వాత ఎక్కడి నుండి? భూమి మీద నుండి. మళ్ళీ ఇంకెక్కడున్నారు చచ్చిపోయిన ఆత్మలు? మరణ లోకము అంటే మృతుల లోకములో నుండి. చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే అసడు పాతాల. భూమి కింది 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మృతుల లోకం, ఒకటి పాతాల లోకం. ఒకటి పాతాల లోకంలో ఉన్న ఆత్మలారా పైకి రండి, మృతుల లోకంలో ఉన్న ఆత్మలారా పైకి రండి. మొత్తం ఎన్ని ప్లేసులు 5. 1 ఆకాశము, 2 సముద్రము, 3 భూమి, 4 పాతాలము, 5 మృతుల లోకము. ఈ 5 ప్లేసుల్లో ఉన్న వాళ్ళందరినీ ఎక్కడికి రమ్మంటున్నాడు? పైకి రండి అంటున్నాడు. పైకి రండి అని చెప్పినాక వాళ్ళందరికీ తీర్పు ఉంది. ఇంకా వాళ్ళకి తీర్పు లేదు. ఈ క్రీస్తునందు మృతులందిన వారికి తీర్పు లేదు. ఆ తర్వాత బ్రతికుండి మన విశ్వాసంతో పైకి ఎగిరిపోయే సంఘానికి తీర్పు లేదు. తీర్పు ఎక్కడ ఉంటుంది? వీళ్ళకి మేఘ మండలం మీద
పనిష్మెంట్ ఉండదు, నరకం ఉండదు, ఓన్లీ తిట్టుడు తన్నుడు గుద్దుడు ఉంటుంది అంతే. కానీ ఇళ్ళకి మాత్రం యుగ యుగాలు ఏమంటదంట, యుగ యుగాలు, యుగ యుగాలు ఏమంటది, ఆరిని అగ్ని గుండం, అగ్ని ఆరదు పురుగు చావు. అలాగా ఈ నీతిమంతుల పునరుత్థానం ఒకటి, ఈ మృతు ఈ యొక్క పాపుల పునరుత్థానం అని రెండు పునరుత్థానాలు బైబిల్లో ఉన్నాయి. కూర్చుని దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మనం నీతిమంతుల లెక్కలోకి రోజు రోజుకు పరుగులు దిద్దామా, పాపుల గుంపులోకి పరుగులు దిద్దామా? ఆదివారం మాత్రం ఇట్లా వస్తాం మందిరానికి, మిగతా ఆరు రోజులు మాత్రం సినిమాలు అంటే ఇట్లా పరుగులు తీస్తాం. ఇప్పుడు నువ్వు నీతిమంతుడు అవుతావా పాపి అవుతావా? ఎట్టయితావమ్మా? ఆదివారం రోజు మాత్రం ఇట్టు వస్తాం, మిగతా ఆరు రోజులు ఎడిపోతున్నావు, లోకంలోకి వెళ్తున్నావు. మరి నీతిమంతులు ఎలా అవుతాం? నువ్వు ఆరు రోజులు ఏం చేస్తున్నావు? లోకంలోకే జారిపోతున్నావు, లోకంలోకే జారిపోతున్నావు. ఓ 10 సంవత్సరాల తర్వాత నేను ఎట్టుంటాను అనేది మొన్న రీసెంట్ దర్శనం చూపించింది దేవు. చేతి సిగ్గేస్తాను, నాకు కూడా సిగ్గేసింది, అస్సలు భలే భయపడ్డా. ప్రతిదేవుని బిడ్డారా, 10 సంవత్సరాల తర్వాత నేను టీవీలో వాక్యం చెప్తున్నా, ఇదిగో ఇంత పెద్ద గబ్రియల్ గారు, ఇంత పెద్ద పౌడర్ డబ్బా, ఇట ముంచి టేస్తున్న మేకప్, అబ్బా ఎంత ఘోరమైన దర్శనం ప్రభువా. టూ మచ్ బతికుండగా టీవీలోకి పోకుండా మొత్తం కొలాప్స్ చేసిన, అసలు నా పాస్టర్ నా పక్కన పాస్టర్ అమ్మ తెల్లని చొక్కాలతో ఉంది, నేను అర్థం కాడిగిపోయి దుద్దుతుంది. ఇంకా నేను రోజు తిట్టేది నేను, ఏమని మేకప్ వేసుకోగాకండి, మేకప్ వేసుకొని లాస్ట్కి నన్నే సాతాన్ గారు దేంట్లోకి దింపుతున్నాడు, మేకప్లోకి. అసలు 5 నిమిషాలు ఏడిచిన ప్రభు, ఆ దర్శనం నెరవేరగడుతున్న జీవితంలో నేను దాంట్లో గెల్లనేయాలి. ఇంతవరకు నాకు 30+, ఇంతవరకు మోకానికి పౌడర్ రాయాలా, కానీ దాంట్లో చూపించిందంటే నన్ను హెచ్చరిస్తున్నాను ఆయేస, నువ్వు దాంట్లో పడనే పడకూడదు, నువ్వు దాంట్లో పడనే పడకూడదు. ఆ లోకపు మోసులో కానీ, ఆ పాపపు ఊపిలో కానీ, ఆ ఆశల్లో కానీ మనం పడనే పడకూడదు. ఆలోచించిన ప్రియులారా, ఎప్పుడు కూడా మనము ఎట్లా ఫస్ట్ ఎలా ఉన్నామో అంతం వరకు అంత అలాగనే ఉండాలి. దేవుడు అలాగనే కోరుకుంటున్నాడు, నీతి నీతి నీతి. ఇప్పుడు చెప్పండి, ప్రతి ఒక్కరిని ఎలా తీర్చాలనుకుంటున్నాడు దేవుడు? నీతిమంతులుగా. గట్టి చెప్పండి, నీతిమంతులుగా తీర్చడానికి ఆయన లేచాడు. 3-4 అంశం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 7:4 రోమిలకు రాసిన పత్రిక 7:4 రోమిలకు రాసిన పత్రిక 7:4 7 కావున నా సహోదరులారా, మన దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తును వేరొకణ్ణి చేరుటికై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. బా ఏమి రాసినాడు తెలుసా, మళ్ళీ చదువుకుందాం. కావున నా సహోదరులైన రోమిలారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మనము, గడిగా అండర్లైన్ చేసుకోండి, మనము దేవుని కొరకు ఫలము ఫలించునట్లు, మనము దేవుని కొరకు ఫలము ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ధర్మశాస్త్ర క్రియలు మళ్ళీ చేయొచ్చా? ధర్మశాస్త్ర క్రియలు చేయొచ్చా? చేయకూడదు. ధర్మశాస్త్ర క్రియలు ఏందో తెలుసా? అయ్యా నేను వ్యభిచారం చేశానయ్యా, ఈ పావురం తీసుకో. అయ్యా నేను వ్యభిచారం నేను దొంగతనం చేశానయ్యా, ఈ గొర్రె పిల్లని తీసుకో అని అర్పించడం. మనం కూడా ఏం చేస్తాం, ప్రభువా నేను నిన్న తెలిసి తెలియక సినిమా చూశాను, ప్రభువా క్షమించయ్యా అని ప్రార్థన చేసి వదిలేయటం. మళ్ళీ రేపు మళ్ళీ కొత్త చూడటం, ఎల్లుండి ఇంకోటి చేయటం. అంటే ఈ ధర్మశాస్త్ర విషయంలో మనం ఏమైపోవాలి? మృతులమైపోవాలి. ఈ ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు మనం ఏమైపోవాలి? మృతులమైపోవాలి. చంప చెల్లును కొట్టడం, గొడవ పట్టడం, భర్తతో భార్యతో గొడవలు పెట్టుకోవడం, జుట్టు పట్టుకుని కొట్టుకోవటం, మళ్ళీ సారీ ప్రభు క్షమించు నీ కృప నాకు చాలయ్యా అని మళ్ళీ 2 కన్నీళ్ళు దొంగ కన్నీళ్ళు కలిసి ఈ ఇవన్నీ నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నావా? ధర్మశాస్త్రం మంది మృతమైపోయినవా? ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నావు. ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నావు? నెరవేరుస్తున్నావు. కన్నీళ్ళు వేసుకోవటం, సారా తాగటం, బీరు సీసాలు తాగటం, ఇష్టం వచ్చినట్టు సినిమాలు చూడటం, బూతులు మాట్లాడటం, అన్ని ఇష్టం వచ్చినటువంటి పాపాలన్నీ చేయటం, మళ్ళీ రక మళ్ళీ సాయంత్రం కల్లే ఉంటాం, ప్రభువా నన్ను క్షమించాయా, నిజంగా నేను నా యొక్క అక్కర కోసం అతన్ని బాధ పెట్టానయ్యా అని చెప్పటం. అంటే అంత పిచ్చోడా దేవుడు? అంత పిచ్చోడబ్బా?
నువ్వు దేని కింద ఉన్నావు తెలుసా? ధర్మశాస్త్రం కిందే ఉన్నావు. ధర్మశాస్త్రము విషయంలో నువ్వు మృతులందకపోతే నువ్వు యేసు ప్రభు వారి వల్ల యేసు ప్రభు వారి యొక్క పునరుత్థాన శక్తి నువ్వు పొందుకోలేవు. మనం దేనికోసం ఉన్నావు తెలుసా? యేసయ్య మన ఎందుకు లేపబడ్డాడు తెలుసా? యేసయ్య సమాధిలోంచి ఎందుకు తిరిగి వచ్చాడంటే దేవుని కొరకు మనము ఎలానంట, దేవుని కొరకు మనం పచ్చగా ఫలించాలి, ఫలభరితమైన జీవితం కోసం. చదవండి, అక్కడ రాయబడింది ఏముంది, 7:4 చూడండి ఏమన్నారు, దేవుని కొరకు ఫలము ఫలించినట్లు. ఏం ఫలించాలంట? ఫలము ఫలించాలి. దేవుని కొరకు మనం ఏం చేయాలంట? ఫలము ఫలించాలి. గట్టిగా చెప్పాలి, దేవుని కొరకు మనం ఫలము ఫలించాలి. చెప్పట్లా, మనకున్న డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులన్నీ తీసుకుపోయి మంచి ల్యాండ్ కొనుక్కుంటాం, కానీ దేవుని మందిరానికి కడుతున్నా? మనకున్నటువంటి డబ్బులు మనకు ఎవరి కోసం ఫలిస్తున్నాం? మీ పిల్లల కోసమా, దేవుడి కోసమా? మనం ఫలించమని దేవుడు చెప్పింది, దేవుని కొరకు మీరు ఫలించాలి, ఫలము ఫలించాలి. అన్న ఈ పాటల పుస్తకం తయారు చేయన్న, ఇదిగో ఇది తీసుకెళ్లి ప్రేయర్ పాయింట్స్ తయారు చేయి, ఇదిగో నేను కష్టపడ్డా ఈ నా జీవితంలో నుంచి, ఇదిగో నువ్వు ఇదిగో దేవుని మందిరానికి కావాల్సిన ప్రతి వస్తువు కొను. దేని కొరకు ఫలించాలంట? మనం దేవుని కొరకు ఫలించాలి. మరి ఎవరి కోసం మనం ఫలిస్తున్నాం? ప్రతి రూపాయి తీసుకెళ్ళటం, పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయటం, లేకపోతే భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయటం, వాహనాల మీద ఇన్వెస్ట్ చేయటం, లేకపోతే వేరే వాటి మీద ఎల్ఐసీల మీద ఇన్వెస్ట్ చేయటం బాగానే ఉంది, కానీ దేవుడు కోరుకుంటుంది ఏందో తెలుసా? దేవుని కొరకు ఫలము ఫలించాలి. ఎవరి కోసం ఫలించాలి? మనం దేవుని కొరకు. ఇప్పుడు నువ్వు ఉన్నా నీ దగ్గరికి, నేను ఎప్పుడు మా ఊర్లో ఒక చెట్టు ఉంటుంది, ఎప్పుడు నేను పోయినప్పుడు రేగ్గాయలు ఉండదు అని, అప్పుడు దానివల్ల నాకు ఉపయోగం ఉందా? మరి దేవుడు వచ్చినప్పుడల్లా మన దగ్గర ఎలాంటి కాయలు దొరకలేదు అనుకో, చెట్టు పెరుగుతుంది, సంవత్సరాలు పెరుగుతుంది. ఒక చెట్టుకు 30 సంవత్సరాలు, ఒక చెట్టుకు 40 సంవత్సరాలు, ఒక చెట్టుకు 50 సంవత్సరాలు, ఒక చెట్టుకు 60 సంవత్సరాలు, ఒక చెట్టుకి 70 సంవత్సరాలు కూడా ఉన్నాయి మన చర్చిలో. చెట్లు అన్ని చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు 20 సంవత్సరాలు చెట్టు ఉంది, ఒక చెట్టు ఇంకా 10-15 సంవత్సరాల చెట్టుకి ఎలాంటి ఫలాలు ఉండవు, వదిలేసేయండి. 20 తర్వాత చెట్టుకి ఫలాలు ఉంటాయా? ఉండవు, ఉంటాయి. మరి దేవుని కొరకు మనం ఫలము ఫలించాలా, లేకపోతే లోకం కొరకు మనం ఫలం ఫలించాలా? దేవుని కొరకు మనం ఫలం ఫలించటం కోసం దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు ఏం చేస్తున్నాడు? ఈరోజు నేను ఈరోజు మీకు అందరికి వాక్యం చెబుతున్నానంటే దానికి కారణం చెబుతాను. 400 సంవత్సరాలు అనండి అందరూ, 400 సంవత్సరాల క్రితం అమెరికాలో ఒకళ్ళు తీర్మానం తీసుకున్నారు, మన అందరి చేతిలో ఉన్న డబ్బులు, మన అందరి దగ్గర వచ్చే జీతాల్లో దశం భాగం మనం ఇవ్వండి, నేను ఇంగ్లీష్ బైబుల్ తయారు చేపిస్తా అని ఒక పాస్టర్ గారు చెబితే, ఆ పాస్టర్ గారి మాట దేశంలో ఉన్న ఉద్యోగస్తులందరినీ ఆ చేతుల్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ దశం భాగాలని తెచ్చి అక్కడ ఇవ్వటం వల్ల ఇంగ్లీష్ బైబుల్, తర్వాత వాళ్ళ భాషల్లో హిందీలోకి బైబుల్, తర్వాత అస్సాంలోకి బైబుల్, తెలుగులోకి బైబుల్, ఉర్దూలోకి బైబుల్, అన్ని భాషల్లోకి బైబుల్ వచ్చింది. అలా బైబుల్ రావటం వల్ల ఈరోజు మన అందరం ఏమైనా క్రైస్తవులయ్యా. వాళ్ళు అక్కడ త్యాగం చేశారా లేదా? వారు దేవుని కోసం ఫలించారా ఫలించలేదా? ఆ తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు, ఆ తర్వాత పోర్చుగీస్ వాళ్ళు, ఆ తర్వాత స్పెయిన్ వాళ్ళు, ఆ తర్వాత ఇంకా మిషనరీ పరిచర్యలు, ఇంకా ఎన్నైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మిషనరీలు యూరప్ కంట్రీస్లో, యూరప్ ఖండంలో, ఆ ఖండాల్లో ఉన్న దేశాల్లో ఒక్కొక్క దేశం వాళ్ళు ఒక్కొక్క ఫలం ఫలించారు. ఇంకొంతమంది అయితే ఆఫ్రికా ఖండం మొత్తాన్ని నీళ్లు ప్రవహింప చేయాలని ఒకళ్ళు తీర్మానం తీసుకున్నారు, ఆఫ్రికాలో ఉన్న రోగాలు మొత్తం తీసేయాలని ఒకళ్ళు తీర్మానం తీసుకున్నారు, ఆఫ్రికాలో ఉన్నటువంటి సంచార జాతులు, అడవిల్లో నివాసం ఉంటున్న బట్టలు లేకుండా తిరుగుతున్నటువంటి నరమాంసక భక్షకులందరినీ స్వార్థతో నింపి వదిలిపెట్టాలి, అందరికీ ప్యాంటు షర్టు మంచి సంస్కృతి నేర్పాలి, అందరూ టెక్నాలజీని వాడుకోవాలని తీర్మానం చేశారు. వారు దేవుని కోసం ఫలించారా లేదా? వారి దేశాలు ఎలా ఉన్నాయి చెప్పట్లా? వారి దేశాలు ఎలా ఉన్నాయి? అభివృద్ధి చెందున్నాయా? చెందుతూ ఉన్నాయా? చెంది ఉన్నాయి. చెంది ఉన్న వాటికి చెందుతున్న వాటికి 100 సంవత్సరాల తేడా. అర్థమవుతుందమ్మా? చెంది ఉన్న వాటికి చెందుతున్న వాటికి తేడా ఎంత తెలుసా? 100 సంవత్సరాల గ్యాప్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదా, మనం ఇట్లా ఇలా కుట్టించుకొని వస్త్రాలు వేసుకొని ఇక్కడికి వచ్చినాం. జపాన్లో ఇలా లేదు. జపాన్లో బ్లూ షర్ట్ కావాలంటే బ్లూ షర్ట్ అయింది, రెడ్ షర్ట్ కావాలంటే రెడ్ షర్ట్ అయింది, గ్రీన్ షర్ట్ కావాలంటే గ్రీన్ షర్ట్ అయింది. 1 గంటలో 10 షర్ట్లు అయితే ఏ కలర్ కావాలంటే ఆ కలర్కి మారుతారు. మనం వేరే కలర్ వేసుకో రావాలంటే ఇంటికి పోవాలి, మళ్ళీ దీన్ని నిప్పేయాలి, మళ్ళీ ఆ కలర్ షర్ట్ వేసుకోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ ఉండాలి, మళ్ళీ మూడోది కావాలంటే మళ్ళీ దాన్ని నిప్పేయాలి, మళ్ళీ వేసుకోవాలి, మళ్ళీ రావాలి.
అంటే వాళ్ళకి మనకి ఎంత తేడా ఉంది? 100 సంవత్సరాల గ్యాప్. కానీ వాళ్ళు బతికేది ఇదే భూమి మీద ఇదే కాలంలో, మనం బతికేది ఇదే భూమి మీద ఇదే కాలం. మరి వాళ్ళకి మనకి తేడా ఏంది? అభివృద్ధి తేడా, డెవలప్మెంట్ తేడా. కారణం ఏంటంటే వారు దేవుడి కోసం ఫలించారు, మనం కూడా ఫలించాలంటే మనం ఏం చేయాలి? ఆయన రాశాడు యేసు ప్రభువారు ఎందుకు లేచాడంటే మీరు దేవుని కోసం ఫలించాలి. మనం ఎవరి కోసం ఫలించాలి? దేవుని కోసం ఫలించాలి. నిజంగా నన్ను బట్టి నేను చాలా ఆనందిస్తానండి. నేను అనేక ఊర్లకు వెళ్తాను, అనే రాత్రనక పగలనక ఆలనిట్లు నడిపిస్తూ ఉంటాను. ఏ ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఉన్న ప్రజలని ప్రభు వైపు తిప్పొస్తాను. నిజంగా నేను చాలా ఆనందిస్తాను, ఎందుకంటే నన్ను పుట్టించినందుకు వందనాలు ప్రభువా. నా నోటి మాటల ద్వారా అనేక ఊర్లు కడుతున్నావు, అనేక పట్టణాలు కడుతున్నావు, అనేక ప్రదేశాలు, అనేక కుటుంబాలు కడుతున్నావు అని నేను ఆనందిస్తున్నాను. మరి నువ్వు కూడా పుట్టినందుకు ఫలించాలా వద్దా? నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించటం కోసం యేసు ప్రభువారు తిరిగి లేచాడు. నువ్వు పేదరికంలో ఉండటం కోసం, దరిద్రతలో ఉండటం కోసం, లేకపోతే అప్పుల్లో ఉండటం కోసం, రోత జీవితంలో ఉండటం కోసం, పాప బ్రతుకులో ఉండటం కోసం ఆయన తిరిగి లేవాలి. ఆయన ఎందుకు లేచాడంటే నువ్వు బహుగా ఫలించాలి. నువ్వేం చేయాలంట? బహుగా ఫలించాలి. గట్టి చెప్పండి, బహుగా ఫలించాలి. నిన్న ఓ తమ్ముడితో అన్నాను, తమ్ముడు మనం పలానా ఊరికి వెళ్ళాలి, ఆ ఊర్లో సభలు పెట్టాలంటే అన్న ఇంతమంది మనం ఒక్క కారులో పోదు. నెక్స్ట్ ఇయర్లో తమ్ముడు, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళా నీ అంట మూడు కార్లు ఉంటాయి పో అన్నాడు. వామో దేవా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. ఏ ఎవరు తమ్ముడు అని అంటే నాదొకటి, జాన్ పీటర్ అన్నది ఒకటి, ఇంకొకరిది ఒకటి, మళ్ళీ నీదొకటి, మొత్తం అవి మూడు, నువ్వు ఒకటి, నాలుగు. అంటే తమ్ముడికి ఏం పెరుగుతుందంటే విశ్వాసం. మేము కూడా కొనుక్కునే సామర్థ్యం మా దేవుడు మాకు ఇస్తాడు. ఫలించేటటువంటి మాటలు, నువ్వు ఫలించాలి. సేవకుడే కాదు నువ్వు కూడా ఫలించాలి. అలా ఫలించి నువ్వు అనుభవిస్తూ దేవుడు ఇదిగా ఆయన వల్ల మనం చెప్పాలి. ఏది లేస్తే మళ్ళా చూస్తున్నా గుర్తుపెట్టుకో, ఎప్పుడేం చెప్పు, నీ ఇంటికి ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే అయ్యా భలే జాబ్ చేస్తున్నావు అయ్యా అని ఎవరైనా నిన్ను బొగిడారనుకో, అయ్యా నాది కాదు ఆయన కృప చెప్పాలి. ఏమండి? నాది కాదు ఆయన కృప. అయ్యా బా ఏం చదివిస్తున్నాయా బిడ్డల్ని, అయ్యా నేను కాదు ఆయన కృప. అడిగి చెప్పాలి ఆయన కృప. అయ్యా మంచిగా అసలు చాలా మంచి, నీకు ఆడ మంచి సాక్ష్యం ఉందయ్యా, నాది కాదు ఆయన కృప, ఆయన మహిమ ఆయన ఇచ్చాడు. ఆయన్ని హైలైట్ చేయాలి. ఏం చేయాలి? ఆయన్ని హైలైట్ చేయాలి. నాకు తెలిసిన పాస్టర్ ఏంటాడు, దేవుడు బట్టలు ఇచ్చాడు కదా, మాకు ఇస్తాడు, మంచి డ్రెస్ చేస్తాడు మాకు తెలిసి. ఇంకా ఆడికి తనవి తీరదు అనమాట. ఆడు మంచి డ్రెస్ కుట్టించుకున్నాను, నేను దేవుడు ఇచ్చిండని తెలుసు, అది చాలా బాగా కుట్టిండని తెలుసాడు. దగ్గరికి పోతాడు, ఈ డ్రెస్ బాగుందా ఈ డ్రెస్, ఒక 10 మందిని అడుగుతాడు. పాస్టర్ అయ్యా మళ్ళీ ఇంకా నాకు పిచ్చెక్క దరి, నీకు దండం పెడతారు, రే 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 పరువు తీస్తున్నారు, రే రే ఆ దేవుడి మహిమను దొగిలిస్తున్నావు. మర్యాదగా నీకు ఇచ్చిన డ్రెస్ మంచిగానే ఉంది, నువ్వు దాని గురించి అడగాదు, కాదు దాన్ని ఇచ్చిన దేవుణ్ణి నీ నోటితో ఏం చేయాలి? మహిమపరచాలి, ఘనపరచాలి. నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, నీకు ఇచ్చిన కండ్లను, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని, నీకు ఇచ్చిన ప్రతిదాన్ని మీ నోటితోటి మళ్ళీ చెప్పాలి. నీకు ఏది ఇచ్చినా, నీకు కారు ఇచ్చినా దేవుడు, నీకు మంచి గోల్డ్ మెడల్ ఇచ్చినా దేవుడే, ఏది ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, వ్యాపారంలో అభివృద్ధి ఇచ్చినా, నీ నోటితో బాగా అలవాటు చేయాల్సిన పదం ఏందో తెలుసా? దేవుణ్ణి ఘనపరచు. నన్ను ఘనపరచువాడిని నేను ఘనపరచెదను, నన్ను ఘనపరచువాడిని నేను ఘనపరుస్తాను. నువ్వు ఘనపరచాలి నీ నోటితోటి. లేస్తే దేవుడే నీ నోట్లో ఒక ఊత పదంగా మారిపోవాలి. దేవుడే లేస్తే దేవుడే. పడుకునేటప్పుడు కొంతమంది యవనస్తులు అంటారు, అన్నా ఏందో నన్న దెయ్యాలు వచ్చి తొక్కుతున్నాయన్నా అంటారు. అరే వీడు మొత్తం ఇంటర్నెట్ లో గంట సేపు ఏయైనా షార్ట్ వీడియోలు చూస్తాడు, కానీ ఒక 10 సార్లు ఏసు రక్తం చేయ అని పడుకోడు. అది పడుకోకుండా ఎప్పుడైతే పడుకుంటాడో వచ్చి తొక్కుతూనే ఉండదు. ఆ అమ్మగారే ఏదైతే షార్ట్ వీడియోలో చూసిండో ఆ అమ్మగారే వచ్చి మీద పడి తొక్కుతా ఉండదు. ఇంకేళ్ళేస్తాడా? అదేమో 80 కేజీలు ఉండదు, ఇడేమో 20 కేజీలు ఉంటాడు. ఆలోచించండి ప్రతిదేవుని బిడ్డలారు. అందుకని మనం ఏం చేయాలంటే ఆ దురాత్మల చేతిలోంచి మనం విడుదల పొందాలంటే యేసు రక్తం చల్లుకోవాలి. ఏం చల్లుకోవాలి? యేసు రక్తం చల్లుకోవాలి. చల్లుకొని స్తుతి చెప్పి ప్రశాంతంగా నిద్రపోతాం, ప్రశాంతంగా పరలోకాన్ని చూస్తాం.
అద్భుతాలు చూస్తావు ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని చూస్తావు. అంతే, ఒక అమ్మాయికి చెట్టు చూపిస్తున్నాడు, చెట్టు నిండా ఫలాలు చూపిస్తున్నాడు. అన్నా నాకేంది కళ వచ్చిందంట, అమ్మా నువ్వు అభివృద్ధి చెందబోతున్నావు. మ్యాన్ అన్నా, అన్నా నీళ్లు ప్రవహిస్తున్నాయి అన్నా, లెక్కలేనన్నా నీళ్లు కనపడుతున్నాయి అన్నా. అబ్బా 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 అబ్బా, దేవుడు నిన్ను దీవించిపోతున్నాడమ్మా నీ అన్నా. పెద్ద రోడ్డు అన్నా, అసలు ఇంత చిన్న దెబ్బ కూడా లేదన్నా, ఒక చిన్న సందు కూడా లేదు. ఆశీర్వదించు, నేషనల్ హైవే ఎక్కించిపోతున్నాడు దేవుడు నిన్ను, దేశాలలో ఆడుకోబోతున్నాడు. హల్లెలూయా, ఇవన్నీ దేవుడి కాడే ఉన్నాయి. నేను అన్ని చూసా, నేను అన్ని జాతీయ రహదారులు ఎక్కడానికి ముందు నాకు ఆ కళ వచ్చింది. ఇంకా ఆ కళ వచ్చిన కాచి నేను అన్ని జాతీయ రహదారులని దొక్కుతున్నా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునే కాక. మన ఇంట్లోనే సంపదలన్నీ పెట్టుకొని మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, జ్యోతిష్యులకు అడిగి పోతున్నాం, చిలక జ్యోతిష్యం, ఇంకా ఏంటి కుక్క జ్యోతిష్యం, పంది జ్యోతిష్యం, ఇంకా ఏంటి మంత్రకాలకు అడిగిపోవటం, వాటన్నిటి దగ్గరికి పోవటం, ఇవన్నీ చేయటం. మొన్న ఊరు పోయినండి, బహదూర్పల్లి అనే ఊరు పోతే ఒక ఆమెకి పక్కింటా అని చెప్పిందంట. ఏందే నీ హెల్త్ బాగాలేదు అన్నదంట. అనగానే ఇంకో డౌట్ వచ్చి మాంత్రికుడి దగ్గరికి పోయినాడు. పోయి 5,000 చేతులు పెట్టి, అయ్యా నా మీద ఎవరన్నా ఏదన్నా చేశారా అన్నాడు. అసలు నిజానికైతే ఆమెకి ఎవడు ఏం చేయలే. ఈ అమ్మాయి భయం పక్కింటామని చెప్పిన మాటకి 5,000 ఇసుకుపోయింది. ఈడు చూడు ఇంకెంత దుర్మార్గుడు, వాడు ఆడిగిపోయి ఆ 5,000 తీసుకుపోయినాక, 5,000 తీసుకుపోయినాక ఆస్తుల వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. మీ ఆయన ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు, నీ కొడుకు ఏం చేస్తాడు అన్ని తెలుసు. రోజుకు మాకు ఒక 30-40, నెలకు ఒక 30-40,000 వస్తాయని తెలిసినాక ఇంక ఫోన్ చేస్తున్నాడు. అమ్మా పెద్ద శక్తులు రెండు ఉన్నాయమ్మా నీ మీద, అర్జెంటుగా 15,000 తీసుకోనరా, ఎలా కొడతా. ఈడే పంపించేది రెండు శక్తుల్ని. పాయింట్ మీకు అర్థం కాల, ఈ 5,000 తీసుకున్నాడే పంపిస్తాడు. ఇంక ఆడికి పోయినాక ఎక్కువైంది ఏమికి. ఇవాళ ఐసీయూలో ఉంది తెలుసా, ఏమి బాలంగా ఇప్పుడు ఐసీయూలో నా మరణకరమైన బంధకాల్లో ఉంది. చూడండి ప్రియుని బిడ్డలారా, గత 4 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా. 15,000 ఒకసారి ఇచ్చింది, తర్వాత మళ్ళీ 30,000 అడిగాడు, మళ్ళీ 30,000 అడిగిన తర్వాత ఇంకా మొత్తం ఆస్తి మొత్తం లాగడం స్టార్ట్ చేస్తున్నాడు. ఇంకా నా వల్ల కాదు, మా ఆయనకి తెలిస్తే చంపేస్తాడే అని చెప్పి ఇంకా ఆగిపోతే ఇంకా లాస్ట్కి ఒక 4-5 మంత్రాలు గట్టిగా వేసేసి ఆమె ఐసీయూలో జాయిన్ అయ్యేటట్టు చేసి ఈ రోజున రోజుకి 1,00,000 రూపాయలు ఖర్చు. ఏ క్షణాన ఏం జరుగుద్దో, ఏ నిమిషాన ఏ వార్త నా దగ్గరకు వస్తుందో నాకు కూడా తెలియదు. వాళ్ళ అన్న ఫోన్ చేస్తున్నాడు, అయ్యా ఇంక నా వాళ్ళ నన్ను నా భార్య నడిపించావు, మా చెల్లెల్ని కూడా నువ్వే ప్రార్థన చేసి నడిపించాలయ్యా, ఇక మాకు వేరే ఆధారం లేదు, రోజుకి 100,000 ఐసీయూలో ఆక్సిజన్కి అవుతున్నాయ్యా, ప్లీజ్ అయ్యా నీకు దండం పెడతాయా. నువ్వేమో తీసుకురావాలంటేనేమో దగ్గర 60-70 కిలోమీటర్ల దూరం ఉంది, తీసుకురాలేకపోతున్నా, నువ్వు అక్కడే ఉండి ప్రార్థన చేయ్యా, మా చెల్లెలు బయటికి రావాలి. మనమందరం ఈరోజు ప్రార్థన చేసేదాం, ఆమె బ్రతికి బయటకు వచ్చును గాక. ఆమె దేవునికి మహిమా ఘనత ప్రభావం కలదు. చూడండి ఏం చేస్తున్నాడు, ఫలభరితమైన జీవితం. ఏం చేయాలంట, ఫలభరితమైన జీవితం. ఒకప్పుడు అన్ని దెయ్యాలే మన ఇంట్లో, ఒకప్పుడు అన్ని మంత్రాలే, ఒకప్పుడు అన్ని భూతులే. లేస్తే భూతు మన ఇల్లే భూతు ప్రపంచం. గబ్బు బతుకు మంది, రోత బ్రతుకు మంది, వ్యభిచారపు చూపులు మనకి. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత మన ఇంట్లోకి వచ్చినాక, ఆయన స్పర్శ వచ్చినాక, ఆయన నామం వచ్చినాక, ఆయన వాక్యం వచ్చినాక, ఆయన ఆత్మ వచ్చినాక, ఆయన అభిషేకం వచ్చినాక మన ఇంట్లో ఉన్న దరిద్రమంతా బయటికి వెళ్ళిపోను కాక. రోజు మీరు ఏం తింటారు, రోజు మీరు పొద్దున్నే లేవగానే టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్. కానీ దేవుడు మాకేం చెప్పాడో తెలుసా, చదువుదాం ఎస్కేల్ గ్రంథం 3:2 ఎస్కేల్ గ్రంథం. సేవకులు ఏం తింటారో చూపిస్తాను చూడండి, మీరు కూడా తినేరు ఇక్కడ నుంచి, మమ్మల్ని లేకుండా తొక్కేటానికి. మీరు అదే తినండి. ఎస్కేల్ గ్రంథం 3:2 చదువు. ఎస్కేల్ గ్రంథం 3:2 అది తెలవదా ఏడుందో, ప్రయాణ గ్రంథం పక్కన ఉంటుంది చూడండమ్మా. ఎస్కేల్ గ్రంథం, నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి. ఆమెన్. గ్రంథాన్ని తినాలి, దేన్ని తినాలక, మనం అయింది అంటే రోజు చపాతీలు లేవని, పప్పు లేవని, గుడ్లు లేవని ముక్కలు తెరుచుకుంటాం. అసలు తినాల్సిందేంటిది, గ్రంథం తినాల్సిందేంటిది, గ్రంథం. గ్రంథాన్ని తినో, ఎస్కేలు ఏ గ్రంథం తినో, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తినో, నిన్ను వాడుకుంటారు,
నువ్వు ఈ గ్రంథం తిన్నావు అనుకో, అక్కడ ఉన్న బిర్యానీలు అసలు పనికిరావు. రియల్గా చెప్తున్నా, నువ్వు ఎంత మంచి ఆహారం అక్కడ హల్వా పెట్టినా సరే అది నువ్వు చెప్పే ప్రసంగం కింద శూన్యం, అది దేనికి పనికిరాదు. అర్థమవుతుందా? నువ్వు గ్రంథాన్ని తినాలి. దేన్ని తినాలి? రోజు ఈ గ్రంథమును తినబోయే హెస్కేలు, ఈ గ్రంథాన్ని తిన్నా తినేటప్పుడు చేదుగా ఉంటుందేమో కానీ నువ్వు మాట్లాడేటప్పుడు అది తీయగా ఉంటుంది కాక. నువ్వు మాట్లాడేటప్పుడు పొద్దున్నే లేచి చదివేటప్పుడు అది ఎట్లా ఉంటుంది తెలుసా? చాలా కఠినంగా చేదుగా ఉంటుంది. కానీ నువ్వు రోడ్డు మీద పోతున్నప్పుడు, ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది, ఆ అమ్మాయి మీద ఒంటి మీద చున్నీ కూడా ఉండదు, కానీ ఆమె నువ్వు చెల్లెలు అనుకుంటూ పోవాలి అంటే, ఆమె నిన్ను పడగొట్టడానికి వస్తూ ఉండగా ఆమె నువ్వు చెల్లెలు అని ఇక్కడే అనుకోవాలంటే, నువ్వు ఫస్ట్ అక్కడ ఏం చేయాలో తెలుసా? వాక్యం చదివి రోడ్డు మీదకి రావాలి. అప్పుడు ఆ శక్తిని ఏ వ్యక్తి అయితే పంపిస్తున్నాడో లూసిఫరు, వాడు పడిపోతాడు, కానీ ఆ పంపించిన వ్యక్తి చెడిపోతాడు. కానీ నీ వల్ల నిన్ను పడగొట్టే శక్తి ఎవరికీ లేదు. నిన్ను పడగొట్టలేదు, డబ్బు నిన్ను పడగొట్టలేదు, అందము నిన్ను పడగొట్టలేదు, తిండి నిన్ను పడగొట్టలేదు, ఏ సాతాను శక్తి నిన్ను పడగొట్టలేదు. ఏం తినాలి నువ్వు పొద్దున్నే? గ్రంథాన్ని తినాలి. ఎటు చెప్పండి? గ్రంథాన్ని. నేను రోజు టిఫిన్ 9 తింటా. 9 పొద్దున ఎన్ని గంటల నుంచి స్టడీ చేస్తానో తెలుసా? గంట స్తుతి ప్రార్థన, గంట విజ్ఞాపన ప్రార్థన, గంట 2 గంట బైబిల్ స్టడీ, గంట చాట్లు తయారు చేసి మీకు పెడతా. మొత్తం ఎన్ని గంటలు అవుతున్నాయి? 4 4 కాగానే మళ్ళీ ఎంటనే బాగుంటుందా? 1 లోపలికి బాత్రూంలోకి పోయి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా పళ్ళు దొంగకొని వచ్చి ఇంకేం తింటాం? 4 నుంచి 5 దాకా ఏంటిదమ్మా? స్తుతి. 5 నుంచి 6 దాకా విజ్ఞాపన, 6 నుంచి 7 దాకా బైబిల్ స్టడీ, 7 నుంచి 8 దాకా చాట్లు, 8 నుంచి 9 దాకా ఫ్రెష్ అప్, 9 టిఫిన్. ఇంక ఇది నువ్వు ఏ రోజు వచ్చినా ఇంతే ఉంటుంది నా జీవితం. నేను దాన్ని చెక్కున్నా, దాన్ని డిజైన్ చేసుకున్నా, 10-15 నుంచి దాన్ని ఆపోషన్ పెట్టిన. మళ్ళీ మధ్యాహ్నం అంతే ఉంటుంది, మళ్ళీ సాయంత్రం 12 నేను నిద్రపోయాను, మళ్ళీ పొద్దున్న 8 లేస్తా 4 దాన్ని చేరుకునేదాకా నిద్రపోలా. నరకం చూపించినా నా బాడీకి. నువ్వు అట్లా చేసినవా? ఆశీర్వాదాలని అంట పరిగెత్తుకుంటూ వచ్చిన గాక. హల్లెలూయా. లాస్ట్గా చదువుకుంది 2 కొరింథీయులకు రాసిన 5:15 రెండు కొరంతెలికి రాసిన పత్రిక ఐదు పదిహేను చూద్దాం. 5:15 జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొని చున్నా. అమ్మా జాన్ గారు ఏంటనా, మిస్టర్ శేఖర్ ప్రతాప్ డాడీ ఏంటనా, యేసు ప్రభు వారు ఎందుకు తిరిగి లేచాడో తెలుసా? జీవించువారు తమ కొరకు జీవించకూడదంట. జీవించే వాళ్ళు అయ్యా ఎందుకు బతుకు, నా కోసం నేను బతుకుతున్నా. జీవించువారు తమ కోసం వారు జీవించకూడదు. మనందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు వారి కోసం మనము జీవించాలి. లేకపోతే యేసు ప్రభు వారి కోసము, ఆత్మను రక్షించడం కోసము మనం జీవించాలి. అంటే యేసు ప్రభు వారు మనకి ఏం నేర్పుతున్నాడు తెలుసా? త్యాగాన్ని నేర్పుతున్నాడు. లోకంలో ఉన్న వాళ్ళంతా స్వార్థమే, నా బంగారము, నా ఇల్లు, నా కారు, నా పొలము, నా అధికారము, నా పార్టీ, నా ప్రభుత్వం, ఇదంతా ఉంటుంది. కానీ జీవించు వారిక మీదట వారి కోసము జీవించక, వారి కోసము తిరిగి లేచిన యేసు ప్రభు వారి కోసము జీవించదరగాక. అసలు యేసు ప్రభు వారి కోసం జీవిస్తే ఏం చేస్తాడు తెలుసా? ఏసయ్య గదిలోకి పోయి, నిజంగా చెప్తున్నా, ఏసయ్య నన్ను ఏం చేయమంటావయ్యా అనందనే అందరు అనండి ఒక మాట. ఏసయ్య నన్ను ఏం చేయమంటావు అని ఒక్క ప్రశ్న మీరు అడిగిన అనుకో, ఆయన ఇచ్చే దర్శనం చెప్పానా మీకు? ఆయన ఏమి దర్శనం ఇస్తాడు? ఆయన ఏం చెప్తాడంటే, ప్రపంచంలో 250 దేశాలు నీ ఎదురు ఉన్నాయి, పోయి నా గురించి చెప్పు అంటాడు. నువ్వు ఉప్పలు దాటి శ్రీనగర్ కాలనీ దాటి పక్క గల్లీకి పోవు. ఆయన 250 దేశాలు చెప్పిండు. ఎన్ని దేశాలు చెప్పిండు? 250 దేశాలు ఉన్నాయి నా కోసం, రక్షణ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అడిగి పో అంటారు. ఏసయ్యా నన్ను ఏం చేయమంటావయ్యా అని అడుగుతారా మీరు? అది అడగరు. నా కోసం నువ్వేం చేసినవయ్యా అంటారు. ఇది అందరు అడిగే క్వశ్చన్. నన్ను ఏం చేయమంటావు ప్రభువా అంటే, జీవించు వారు ఇక తమ కోసము జీవించక. ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావా? చచ్చిపోయినవా? జీవిస్తున్నావు కదా. ఇప్పుడు ఎవరి కోసం జీవించక? జీవించువారు తమ కోసము జీవించక. రాశాడా రాయలేదా?
నేను చెప్తున్నాను అక్కడ తమ కోసము జీవించక మీకోసము ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు వారి కోసం మనం జీవించదము గాక. యేసు ప్రభు వారి కోసం మనం జీవించాలి. ఎందుకయ్యా పాస్ గారు, తేజోమయ పాస్ గారు, మీరు ఎందుకు బతుకుతున్నారు అని నన్ను అడిగితే నేను చచ్చిపోయాల కల్లా 1000 సంఘాలు కట్టి చచ్చిపోతాను. ఆమేన్. నేను యేసు ప్రభు వారి కోసం బతుకుతున్నా. ఎవరి కోసం బతుకుతున్నా? యేసు ప్రభు వారి కోసం బతుకుతున్నా. నా కోసం, నా పిల్లల కోసం, నా భార్య కోసం, నా యొక్క సుఖభోగాల కోసం కాదు నేను బతికేది. నేను ప్రభు అయిన యేసు కోసం. నువ్వేం చేయాలి? ఈ ప్రపంచంలో అత్యంత కఠినమైన చెబుతున్నా, మళ్ళీ చెబుతున్నా డాడీ, ప్రతాప్ డాడీ, నేను ఒక క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పాలి. మీ ఇంటికి నేను భోజనానికి వచ్చిన, మీ ఇంటికి భోజనానికి వస్తే నీ కాడ డబ్బులు బాగున్నాయి 10,000, వెంటనే ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టి నాకు బిర్యానీ పెడతాడు. అయితే ఫస్ట్ రోజు పోయినాం, అర్థం చేసుకున్నాం, 10,000 ఉన్నాయి కాబట్టి 500 ఖర్చు పెట్టాడు. ఓకే, తెచ్చాడు, పెట్టాడు, 500 ఉన్నాయి. 500 ఆ రోజు ఫ్యామిలీ ఎంత నడవాలి. అప్పుడు ఏం చేస్తాడు? 100 రూపాయలకి ఏది దొరుకుద్దా తెచ్చి నాకు ఇస్తాడు. 100 రూపాయలు ఏమన్నాయి జోబులో, అప్పుడు ఏం చేస్తాడు? 20 రూపాయలకి ఏమన్నా బాటిల్, ఏమన్నా స్ప్రైట్ బాటిల్ కానీ థమ్స్అప్ బాటిల్ కానీ ఏమన్నా వస్తే అది 20 రూపాయలే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు నేను ఖచ్చితంగా పాస్టర్ ఇంటికి వచ్చినా ఏదో ఒకటి ఇవ్వాలి, ఆయన ఆప్షన్ లేదు ఆయనకి, అవునా కదా? ఆతిథ్యం ఇవ్వటం మర్యాద కదా, ఇవ్వాలి. 20 రూపాయలే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? మంచినీళ్ళు ఇస్తాడు. 20 రూపాయలే ఉంటే మంచినీళ్ళు ఇస్తాడు. మంచినీళ్ళు కూడా లేవు. ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? అద్దె ఇప్పుడు వచ్చిన తమ్ముడు కరెక్ట్గా వచ్చాడు, పెద్దోడు కాబట్టి నెత్తిమీద చేసి ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందమ్మా? ఇంకా సరే అది కూడా చేతకాలేదు అనుకో, ఆశీర్వాదం నాతో సమకాలికడే అనుకో, అప్పుడు ఏం చేస్తాడు? ప్రార్థన కూడా చెప్పండి గడిగా. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రార్థన చేస్తాడు. ప్రార్థన కూడా చేయటం చేతకాలేదు, ఇంకేం చేస్తాడు? డాడీ నాకు ఏదైనా కావాలి అని అడిగింది అనుకో, నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను అంటాడు. యేసు ప్రభు వారికి అక్కడ డబ్బులు ఎందుకు లేవో తెలుసా? మనందరి కోసం ప్రాణం వేయటం కోసం ఆయన కాడ ఒక్కటే ఉంది, శ్రేష్టమైనది, ఉన్నతమైనది ప్రాణం. అదే ఆయన కాడ డబ్బులు ఉంటే ఏమి ఇచ్చేవాడు తెలుసా? డబ్బులే ఇచ్చేసేవాడు. ఆయన దగ్గర ఏం పెట్టుకోవాలా? డబ్బులు పెట్టుకోవాలా? ఆయన దగ్గర కాయలు ఉన్నాయి. ఆయన దగ్గర కాయలు ఉంటే 2 చేపల్ని 5 రొట్టెలను ఏం చేశాడు? 5,000 మందికి పెంచాడు. లాస్ట్కి ఆయన సిలువు దగ్గర అవి కూడా లేవు. ఇప్పుడు ఆయన కాడ ఏమి లేవు? రొట్టెలు లేవు, చేపలు లేవు. ఇప్పుడు ఇంక లాస్ట్కి ఆయన కాడ ప్రజల కీటానికి ఏముంది? లాస్ట్కి బట్టలు ఇద్దామన్నా బట్టలు లేవు. ఇప్పుడు ఇంకేమి ఇవ్వాలి? ప్రాణం. ఇంక ఒక్కటి ప్రాణం సరిపడుతుందిగా. దేవుడికి మహిమ, ఘనత, ప్రభావం. కానీ ఇవ్వటం మాత్రం ఆపనే ఆపడు, ఇస్తనే ఉంటాడు. నీ ఇంటికి పాస్టర్ని వస్తే నువ్వు చేయాల్సింది ఇదే. పాస్టర్నే కాదు, ఏ వ్యక్తి వచ్చినా నీ ఇంటికి వచ్చిందంటే నువ్వు ఇస్తున్నావు అని అర్థం, వాళ్ళు తీసుకుంటున్నారని అర్థం. యేసు ప్రభు వారి కోసం జీవిస్తా? చేతులు చెప్పండి, చేతులు చెప్పండి. నీ దగ్గర 10 లక్షల నుంచి దగ్గర మీ దగ్గర 1 కోటి రూపాయల నుంచి కింద డబ్బులు ఉన్నాయి నాకు తెలుసు, అంత డబ్బులు ఉన్నాయి. కానీ ఈరోజు దేవుడు నిన్ను ఏమంటున్నాడు తెలుసా? నీ దగ్గర ఉన్నవి ఆయన చెప్తున్నాడు. చెప్పండి, ప్రభువా, ఇప్పుడు దాకా నా కోసం నేను జీవించానయ్యా, ఇక నుంచి నీ కోసము, నీ రాజ్యము కోసము నేను ప్రాణము పెట్టడానికేనను, నేను త్యాగము చేయటానికేనను, నేను నన్ను నేను సంపూర్ణంగా నా ఆత్మను సమర్పించడానికేనను, నా ఆత్మను సమర్పించడానికేనను సిద్ధపడి ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడి మాటలను దీవించి స్థిరపరచు, వర్ధిల్లింపచేయును గాక.